ఇప్పుడు దేవునికి వాక్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. దైవజనరాలు ప్రీతా జడ్సన్ గారు, డాక్టర్ ప్రీతా జడ్సన్ గారు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ మూడు దినాలు ప్రారంభ దినము నుండి, ప్రారంభ సభ నుండి చివరి వరకు నేను ఉంటానని చెప్పారు. మళ్ళీ ఎటువంటి కార్యక్రమం పెట్టుకొని మనకి ఇబ్బందులు కలగజేయకుండా వారు వాగ్దానం చేసిన ప్రకారమే అన్ని దినాలు అన్ని సభలలో, ఆమె వాక్యం అందించినా అందించకపోయినా సరే అన్ని సభలలో మనతో ఉండి ఈ యొక్క మూడు దినాలు మనతో చక్కగా సహవాసం చేసి దేవుని యొక్క వాక్యం అందించిన దైవజనురాలు డాక్టర్ ప్రీతా జడ్సన్ గారికి మన్నా జూబ్లీ సంఘాల తరపున మరొకసారి దైవజనురాలకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన దాసురాలు ఇంకా ఘనముగా మనకి భారతదేశంలో విదేశాల్లో వాడుకొని మరి ప్రభు యొక్క కృపలో వద్దెలా విధంగాను, అదేవిధంగా దైవజనులు మరి జడ్సన్ అబ్రహం అయ్య గారిని కూడా దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యంతో పూర్వపు శక్తి కంటే అధికమైన బలము శక్తిని అభిషేకమును తన దాసునికి దయచేసి అద్భుతకరంగా దేవునికి సేవా పరిచర్లో వాడబడినట్లుగా మరి దైవజనుని గురించి కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని వారి తరపున నేను కోరుతున్నాను. వారికి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేసుకుంటూనే అనేక ప్రాంతాలకు వెళ్ళి యేసయ్య యొక్క సువార్తను అందజేశారు. మరి ఇప్పుడు ఆరోగ్య బలహీనత కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి వారి గురించి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మీకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా, ప్రతిదిన జ్ఞాపకం రాకపోవచ్చు కానీ మీకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మీరు వారి గురించి, అమ్మగారి గురించి, అయ్యగారి గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఇప్పుడు దేవునికి వాక్యాన్ని అందించడానికి డాక్టర్ ప్రీతా జడ్సన్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. వారు వచ్చుచుండగా మనకి అమలాపురం మన్నా జూబ్లీ చర్చికి ఘనమైన స్వాగతాన్ని మనం కలగజేద్దాం. ఇదేనా మన్నా జూబ్లీ చర్చ్ ఘనమైన ఘనంగా ఉండాలి. థ్యాంక్ యూ జీసస్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఇది చివరి రోజు, చివరి మీటింగ్. మీరు వచ్చారు, నేను కూడా వచ్చాను. కొన్ని సందర్భాల్లో నేను లెక్క పెట్టేది దినాలు కాదు, మెసేజెస్ లెక్క పెడుతుంటాను ఎన్ని మెసేజెస్ నేను మాట్లాడాలని. సో వచ్చిన రోజు నుండి మాట్లాడుతూనే ఉన్నాను. ఈ చివరి నిమిషం వరకు దేవుడిచ్చిన బలము, ఆయన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నన్ను ఈ రీతిగా ఈ మన్నా జూబ్లీ చర్చ్గా ఆహ్వానించిన పాస్టర్ అయ్య గారు, అదే రీతిగా ఎర్నెస్ట్ గారు, వీరందరినీ బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, మిమ్మల్ని అందరినీ బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. హల్లెలూయ. అంటే సంఘంలో మాట్లాడడం వేరే, బహిరంగ సభలో మాట్లాడడం వేరే అండి. బహిరంగ సభలో ఎలా ఉంటుందంటే ప్రజలు అలా దూరంగా ఉంటారు. దేవుడు నాకు ఇచ్చిన మెసేజ్ మూడు రోజు రకరకంగా స్వార్థ, స్వస్థత, విడుదల, అభిషేకం అనే ఎక్కువ ఉంటుంది, ఆ కాన్సెప్ట్లోనే ఉంటుంది. అయినా మధ్య కొంచెం డీప్ మెసేజ్ కూడా మాట్లాడుతున్నాను. కానీ చర్చ్లో ఈ రీతిగా ఒకే టాపిక్లో, ఫ్యామిలీ అనే టాపిక్లో నేను ఇన్ని మెసేజెస్ మాట్లాడడం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. నాకు కూడా ఒక అనుభవం వచ్చింది. సో ఎక్కువగా ఈ రీతిగా నేను విమెన్స్ మీటింగ్, ఇటువంటి మీటింగ్స్ అవాయిడ్ చేస్తూ ఉంటాను. కానీ ఈసారి ఎందుకో మాట్లాడాలి అని అనుకున్నాను. అది దేవుని చిత్తం. నేను కూడా చాలా నేర్చుకున్నాను. సో ఈరోజు చివరి రోజు, దేవుడు ఇచ్చిన వాక్యము ప్రత్యేకంగా ఈ మధ్యాహ్నంలో ఆల్మోస్ట్ ఒక గంట సేపు మాత్రం రెస్ట్ తీసుకున్నాను. 4 గంటల నుండి, 4 o'clock నుండి ఇప్పుడు వరకు నేను 10 మినిట్స్లో రెడీ అవుతానండి. మీరు స్త్రీలు ఎంత టైం తీసుకుంటారో తెలియదు, నాకు జస్ట్ 10 మినిట్స్ కావాలి రెడీ అవ్వడానికి. త్వరగా రెడీ అయ్యి మీటింగ్కి వచ్చాను. సో దేవుని సన్నిధి తప్పకుండా ఈ చివరి రాత్రి మీతో తప్పకుండా మాట్లాడతాడు. ఈ సబ్జెక్ట్లో కొన్ని విషయాలు నాకు చాలా చాలా నచ్చిన విషయాలు, అది నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఆశతో కనిపెట్టండి.
ఈరోజు అద్భుతాలు జరుగుతుంది, ఆశ్చర్యకార్యాలు జరుగుతుందని నమ్మండి. దేవుడు మన మధ్య గొప్ప కార్యంను చేస్తాడు. ఇది బహిరంగ సభ, స్వస్థత సభ కాదు. కాబట్టి నేను ఎవరు సాక్ష్యానికి పిలవలేదు, సాక్ష్యానికి పిలవలేదు. హీలింగ్ అని మాత్రం నేను పోతే ఇంకా 2-3 అవర్స్ అయిపోతుందండి. సో అందుకని అలా వెళ్ళలేదు. కానీ దేవుని సన్నిధి ఎక్కడ ఉందో అక్కడ స్వాతంత్ర్యం ఉంది, విడుదల ఉంది, స్వస్థత ఉందని నమ్మండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ముట్టి, స్వస్థపరిచి, బలపరిచి తిరిగి పంపిస్తాడు. ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని వైపు చూస్తూ మనము ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ అధికమయ్యా నాపై, నీ ప్రేమ అధికమయ్యా, నీ ప్రేమ అధికమయ్యా నాపై, నీ ప్రేమ అధికమయ్యా. ప్రేమ 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 ప్రియుడవు నీవే, ద్రోహీనై ఎన్నాల్లో నిన్ను గాంచకనే తీరిగి తినయ్యా. ద్రోహీనై ఎన్నాల్లో నిన్ను గాంచకనే తీరిగి తినయ్యా. ప్రేమలో నా ప్రియుడా నన్ను కౌగలించితివేయా. ప్రేమలో నా ప్రియుడా నన్ను కౌగలించితివే. Wonderful Father, thank you Lord Jesus.
ప్రభువా, ఈ సమయంను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో ప్రభువా, నీ సన్నిధి బలమైనది, మీ ప్రేమ బలమైనది తండ్రి. మాకు మీరు చూపిన ప్రేమ ఈ లోకము ప్రభువా ఎవ్వరు కూడా ప్రభువా చూపించలేని ప్రేమ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. ప్రభువానికే స్తోత్రములు ప్రభువా. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్, వి గివ్ యూ గ్లోరీ మాస్టర్. నీకే సమస్త మహిమను చెల్లిస్తున్నాము తండ్రి, యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ఇక్కడ ఎవరో ఒకరు మీరు కుడి ప్రక్కన కిడ్నీలో ప్రాబ్లంతో వచ్చారండి, కుడి ప్రక్కన కిడ్నీలో. ఈరోజు కూడా ఈ మీటింగ్ బయలుదేరడానికి దాదాపు ఒక గంట సేపు ముందు, కరెక్ట్ టైం నేను మీకు చెప్తున్నాను, మీకు కిడ్నీలో మీకు బాగా నొప్పి వచ్చింది. అది రాళ్ళను బట్టియో, అలా మీకు కదిలినప్పుడు కూడా అది కొన్నిసార్లు మీకు చాలా భయంకర నొప్పి వస్తుంది. మీరు ఇక్కడ ఉన్నారు, మీరు లేచి నిలబడినట్లయితే ముందుకు పిలవను, మీరు లేచి నిలబడినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇరిదిగా దేవుడు నాకు, మీకేనే అమ్మ, మీరు నొప్పితో ఉన్నారా? ఇప్పుడు కూడా నొప్పి ఉందా? ఈ తల్లి కూడా చూడండి, నేను ఇప్పుడు చెప్పకూడదని అనుకున్నాను, కానీ ఈ గంట సేపు నేను చెప్పకుండా ఆలస్యం చేస్తే ఆమె ఇంకా గంట సేపు ఆ నొప్పితోనే ఉంటారు. అమ్మ మీకు కూడానా? ఇప్పుడు నొప్పి ఉందా? ఉందా? కుడి పక్కనైనా కళ్ళు మూయండి. సిస్టర్ మీరు కూడా నిలబడండి. థ్యాంక్ యూ ఫాదర్. కళ్ళు మూసుకోండి. నేను ప్రార్థన చేసి ఇంకొకరు కూడా నిలబడ్డారు. నేను ప్రార్థన చేసి ముగించే లోపు, అంటే ఈ మెసేజ్ అయిపోయే లోపు వరకు ఎవరి గురించి దేవుడు బయలుపరిచారో మీరు ఇప్పుడు ముగ్గురు నిలబడ్డారు. ముగ్గురు నిలబడ్డారు. ఈ ముగ్గురులో దేవుడు ఎవరిని స్వస్థపరుస్తున్నాడో అది మీ విశ్వాసము. దేవుని వైపు చూడండి, నేను స్వస్థపరచడం లేదు, దేవుడు బయలుపరిచాడు నేను చెప్తున్నాను. అదే రీతిగా ఎడమ కాల్లో మీ పాదంలో కాదు, పైన కాదు, ఆ పాదం నుండి పైకి వచ్చినప్పుడు ఒక జాయింట్ ఉంటుంది ఎడమ కాల్లో, ఆ బోన్ దగ్గర. అది మీకు బెనికిందా లేకపోతే ఏ పెయిన్ వచ్చిందో ఏమో, కానీ చాలా విపరీతమైన నొప్పితో ఈరోజు మీటింగ్కి వచ్చారు. నాకు దేవుడు రూమ్లోనే ఇది బయలుపరిచాడు, ఇక్కడ బయలుపరచలే, నేను మర్చిపోతానండి, అందుకే రాసి పెట్టుకుంటాను. ఆల్వేజ్ ఐ రైట్ ప్రాఫెసీస్, దేవుడు నాకు ఇచ్చింది వెంటనే రాసుకుంటాను. నిలబడ్డారు ఎవరైనా? ఓకే, అక్కడ ఒక నిలబడ్డారు ఒక బ్రదర్. సో మీరు నలుగురు కూడా కళ్ళు మూయండి. లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు నామంలో ఈ సమయంలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. తండ్రి, మీరు వారిని స్వస్థపరచడానికి మీరు తీర్మానించారు, మీరు స్వస్థపరిచారు ప్రభువా. ఈ సమయంలో తండ్రి, మీరు నాకు ఇచ్చిన అధికారమును బట్టి ఐ రెబ్యూక్ దోస్ పెయిన్ ఇన్ జీసస్ నేమ్. ఆ కిడ్నీలో రాళ్ళైనా సరే, ఆ కిడ్నీలో ఏ ప్రాబ్లం అయినా సరే, ఈ ముగ్గురును కూడా మీరు ముట్టి ప్రభువా పరిపూర్ణ స్వస్థత, దేవుని బలమైన శక్తి నేను చూస్తూ ఉన్నాను. ఈ సమయంలోనే దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తున్నాను. స్వస్థపరుస్తున్న ప్రభావము బయలుదేరి వస్తుంది ఈ సమయంలో. థ్యాంక్ యూ ఫాదర్, ఐ ప్రే యు టచ్ లార్డ్ జీసస్. ముట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అదే రీతిగా కాళ్ళు బలహీనముతో విపరీతమైన నొప్పితో నిలబడిన ఆ తండ్రి గారిని కూడా ప్రభు మీరు ముట్టమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. టచ్ అండ్ హీల్ హిమ్ లార్డ్ జీసస్. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాము, యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్, ఆమేన్. కూర్చోండి అమ్మా, కూర్చోండి. తప్పకుండా ప్రభు మిమ్మల్ని ముట్టాడని నమ్మండి, దేవుడు గొప్ప కార్యంను చేస్తాడు. ఆమేన్, ఆమేన్. తర్వాత మీరు ఎప్పుడైనా మీరు సాక్ష్యం షేర్ చేయొచ్చు, మీ పాస్టర్ గారు చెప్పొచ్చు, ఎక్కడైనా దేవుణ్ణి మైమపరచండి, అదే అవసరము. సరే, ఈరోజు నేను ఎప్పుడు కూడా ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ అని తీసి మాట్లాడలేదండి. ఈరోజు మాట్లాడడానికి ఈ మెసేజ్ దాదాపు 2 రోజులుగా నాకు తలంపులో ఉంది. ఆయన ఇంకొక మెసేజ్ కూడా ఉంది, కానీ ఎంత నేను అనుకున్నాను, ఎన్నో ఎక్స్క్యూజెస్ చెప్పాను దేవునితో, ప్రభు నేను చాలా టైర్డ్, భోజనం చేసిపోయి బెడ్లో పడుకున్నాను, అంతే తెలిసి నిద్రపోయాను. కానీ కరెక్ట్గా చూడండి, గంట సేపులో మేలుకొచ్చింది, తర్వాత నిద్ర పట్టలే.
సో అనుకున్నాను లెట్ మీ ప్రిపేర్. ఈరోజు ఏం మాట్లాడబోతున్నానంటే ప్రేమ గురించి మాట్లాడబోతున్నాను. ఇప్పుడు నేను పాడింది యేసయ్య ప్రేమ. అయితే ప్రేమ అనే సబ్జెక్ట్లో చాలామంది దీని గురించి మాట్లాడి ఉన్నారు ప్రపంచంలో. నేను ఏ మెసేజెస్ అంత ఈజీగా చూడను, వినను, నోట్స్ తీసుకోను, అది నా అలవాటు. ఎందుకంటే ఎవరు మంచిగా మాట్లాడడం లేదని కాదు, ఇంకొకటి వింటే అది నా మెసేజ్ని అఫెక్ట్ చేస్తుంది, అందుకని వినను కానీ స్టడీ చేస్తాను. సో ఈరోజు ఈ ప్రేమ గురించి, ఎన్ని రకాలైన ప్రేమ అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న ఆధారపూర్వకముగా ఉన్న ప్రేమ నాలుగు రకమని మనం చూస్తున్నాం. కానీ గ్రీక్లో ఇంకా సైకాలజీలో 7 రకము అని 5 రకము అని చెప్తున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక విషయాల్లో నుండి మనం చూస్తున్న ప్రేమ ఈ లోకంలో 4 రకమైన ప్రేమగా, కానీ ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే 2-3 అవర్స్ అయిపోతుంది, జస్ట్ మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను. సో 4 కైండ్స్ ఆఫ్ లవ్, 4 రకమైన ప్రేమ. ప్రేమ అనే సబ్జెక్ట్ తీసిన వెంటనే నాకు గుర్తుకొచ్చింది ఎవరంటే, నేను ఆ దేశం వెళ్ళి చాలా సంవత్సరాలు అయిందండి, ఫ్రాన్స్ వెళ్ళాను ఒకసారి. అక్కడ ఒక టమిల్ చర్చ్, ఆ టమిల్ చర్చ్ పాస్టర్ మన ఇండియన్ కాదు, శ్రీలంక. ఆయన పెళ్లి చేసుకున్నది, మీరంతా సీరియస్గా ఉన్నారు, మిమ్మల్ని నవ్వించడానికి స్టార్ట్ చేస్తున్నాను. ఆయన పెళ్లి చేసుకున్నది ఒక జర్మన్ ఆమెను చేసుకున్నాడు. మేము అక్కడ పోయినప్పుడే వాళ్ళకు 15 ఇయర్స్ ఏమో పెళ్ళి అయిపోయి 15 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు. అంటే ఒకరోజు 2 రోజు వాళ్ళ ఇంట్లో నేను జడ్సన్ గారు ఉన్నప్పుడు వీళ్ళిద్దరికి పని ఏమిటంటే, నేను అలసిపోతానండి, బ్రదర్ ఎక్కువ ఇంగ్లీష్లో మెసేజ్ ఇవ్వరు, హాయిగా వీళ్ళిద్దరు కూర్చొని ముచ్చట్లు పెడతారు, నాకు అసూయగా ఉంటుంది, నేను పోయి పడుకుంటాను. కానీ వాళ్ళిద్దరు క్లోజ్ అయిపోయారు. ఒకరోజు మేము మీటింగ్కి బయలుదేరుతున్నాము, అప్పుడు చూడండి భార్యకు అర్థం కాదు తమిళ్, ఏమిటి భార్యకు మంచిదేంది అర్థం కాదు, లేకపోతే అక్కడ కొట్టేస్తారు, భార్యకు తమిళ్ అర్థం కాదు. వెంటనే ఆ ఇంట్లో మీరు చూస్తే చాలా అందంగా అండి, ఒక కుక్క ఉంది, చాలా అందమైన కుక్క. అప్పుడు కుక్క పెంచడం ఇష్టం నాకు లేదని కాదు, నేను పెంచాను చాలా రకరకమైన కుక్కలు పెంచాను, ఇప్పుడు నాకు టైం లేదు. సరే, అయితే ఆ కుక్కను చూస్తే చాలా హైట్గా ఉంది, పొడవుగా ఉంది, వచ్చిందంటే అంటే బ్రదర్ ఏదో మాట మాటలో నా హస్బెండ్ అడిగారు, ఓ చాలా బాగుందండి. వెంటనే ఆయన మొదలుపెట్టాడు, బ్రదర్ మీకు తెలియదు బ్రదర్, కొన్నిసార్లు నాకే డౌట్ వస్తుంది అంటే వెంటనే ఆమె ఏం చేస్తుంది, ఓ కమ్ బేబీ. ఏంటి కమ్ బేబీ? అక్కడ భార్య భర్తలు ఒకరొకరిని బేబీ అని పిలుస్తారు. ఈమె అంటుంది కమ్ బేబీ అని తీసుకొని, ఓ టేక్ కేర్ బేబీ అవన్నీ చెప్తూ అక్కడ నుండి మేము మీటింగ్ బయలుదేరుతున్నాం. ఈయన అన్నాడు, బ్రదర్ ఈ కుక్క ఎప్పుడు నా ఇంటికి వచ్చిందో నా స్థానం పోయింది. నిజంగా చెప్తున్నాను, ఆయన చెప్పింది. ఆయన అన్నాడు, చూడండి మా ఇద్దరు మంచమే ఇంత ఉంది, మా ఇద్దరు మధ్య వచ్చి పడుకుంటుంది. మీకు అర్థమవుతుందా? అవి అంటుంది మా ఇద్దరి మధ్య వచ్చి, ఈయన అంటున్నాడు మా ఇద్దరి మధ్య పడుకుంటుంది, నాకు భోజనం పెడుతుందో లేదో ఉదయం లేవగానే 7 గంటల కుక్కకి ఇది ఇవ్వాలి, మధ్యాహ్నం ఇది ఇవ్వాలి, రాత్రి ఇవ్వాలని రకరకంగా ఆ కుక్కకు వండి పెడుతుంది. ఎప్పుడు చూసినా ఆ కుక్కను చూసి హనీ, ఏంటండి హనీ అని పిలుస్తారండి భార్య భర్తలను, ఏ హనీ పిలుస్తా. ఆయన అంటున్నాడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు బ్రదర్. నవ్వేరా? అబ్బా ఇప్పుడు చూశాను మీ నవ్వు ముఖం. అయితే ఇప్పుడు నేను చెప్తున్నది ఆ వాళ్ళ సమస్య గురించి కాదు, ఆయన జోకుగా చెప్పాడా ఎలా చెప్పాడో నాకు తెలియదు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వారిద్దరి మధ్య చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది. ఇప్పుడు ప్రేమ అని చెప్పినప్పుడు చాలా మనం చూస్తున్నాం ఈ రోజుల్లో, ఓ ఈరోజు మాట మాటలో కొంచెం ఇంగ్లీష్ మాట్లాడుతున్నవారు ఓ ఐ లవ్ దిస్ అంటారు. ఏంటి పిజ్జా హట్కి పోతే ఐ లవ్ దిస్ పిజ్జా అంటారు, ఇదిగో ఇది కూడా నవ్వుతున్నారు. ఓ ఐ లవ్ దిస్ అంటారు, అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్? ప్రేమ అంటే ఏమిటి? ఏం తింటున్న ఆహారమును ప్రేమిస్తూ ఉన్నారా? ఆహారం మీ కొరకు, దాన్ని ప్రేమించడానికి కాదు.
ఆ రీతిగా అన్నిటికీ ఓ ఐ లవ్ దిస్ ఐ లవ్ ద తిరువా తర్వాత ఇప్పుడు లవ్కు విలువనే లేకుండా అయిపోయింది, విలువనే లేకుండా అయిపోయింది. అయితే నాలుగు రకమైన ప్రేమ ఉంది. ఫస్ట్ ప్రేమ ఈరోజ్ అంటారు. ఈరోజ్ అనేది ఐరోహస్ అంటారు. అది ఈరోజ్ అనే మాట, ERROS అని రాసుకోవచ్చు. ఈరోజు అంటే ఏమిటి అంటే ఈ రోజుల్లో దాన్ని చాలా రకంగా వాడుతూ ఉంటారు లోకంలో, దానితో సంబంధమైనది. ఈరోజు ఈరోజు ప్రస్తుతం ఉన్న ఈ లోకంలో కనపడుతున్నది ఎక్కువ ఈ ప్రేమనే. ఈరోజు అంటే ఏమిటంటే శరీర సంబంధమైన, శరీరంను తృప్తిపరిచే, అంటే భార్యాభర్త మధ్య మాత్రం ఉండవలసిన ఆ ప్రేమ ఎంత చీప్ అయిపోయిందంటే దానికి ఒక విలువ లేకుండానే అయిపోయింది. ఈ రోజుల్లో చాలా 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 మనం చూస్తున్నాం, అంటే రొమాంటిక్ లవ్ అంటారు, రొమాన్స్ అంటారు. ఇది ఎంత విలువ లేకుండా అయిపోయిందంటే ఈరోజు చాలామంది పెళ్ళి చేసుకోవడానికి ఫస్ట్ క్రైటీరియా ఏమిటండి, ఫస్ట్ అంటే అంటే హైట్ చూడడంలో తప్పు లేదు, ఇవన్నీ తల్లిదండ్రులు చూస్తున్న దానిలో తప్పు లేదండి, కానీ మెయిన్గా ఈరోజు ఎక్కువ అబ్బాయిలు అమ్మాయిలు ఈరోజు ప్రేమ 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 అంటారు. నిన్న మొన్న కూడా చెప్పాను, ఒక్కొక్కరికి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటారో గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారో అది దేవునికే తెలుసు. కానీ ఈ ప్రేమకు ఆధారం ఏమిటి, ఆధారం ఏమిటి, ఈ ప్రేమకు మూల కారణం ఏమిటని చూస్తే బహిరంగంగా ఒక రూపమును చూస్తారు. అందంలో ఏం తప్పు లేదండి, అందంలో తప్పు లేదు, కానీ నేనేమంటున్నాను, ఈరోజు చాలా వరకు పెళ్ళిళ్ళు లవ్ మ్యారేజెస్ అనేది ఫెయిలియర్ అయిపోతుంది. ఎందుకు ఫెయిలియర్ అయిపోతుందంటే పై పైగా చూస్తారు, పై పైగా తీయని మాటలు చూస్తారు. ఈరోజు నిన్న మొన్న ఎవరో ఒక ప్రశ్న అడిగారు, ఇంటర్నెట్లో మేము సోషల్ మీడియాలో మేము కలుసుకున్నాము, ముఖమే చూడలేదు, వ్యక్తి ఏమిటో తెలియదు, దానికి క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ ఉందా తెలియదు, భక్తి కలిగిన జీవితమా తెలియదు, మేము ఇంటర్నెట్లోనే మేము కలిసినాము, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఇంకా పెళ్ళి చేసుకోవాలంటున్నాం కాదు సమస్య, క్వశ్చన్ ఇంకా కులము వేరే అని అంటున్నారు. ఈరోజు కులము కాదు, ఇవన్నీ కాదు, ఈ రకంగా వస్తున్న ప్రేమకు ఏమిటి కారణం. ఒక అబ్బాయి ఒక అమ్మాయి విదేశంలో నుండి ఇండియా నుండి అలా ప్రేమించుకున్నారు నాకు తెలిసి. కొన్ని రోజులైంది ఈ అబ్బాయికి ఎప్పుడు అక్కడ ఉన్న ఉద్యోగము క్యాన్సిల్ చేసేసారండి. మొన్న కూడా యుఎస్లో చాలామంది ఉద్యోగం క్యాన్సిల్ చేసేసారు. అంటే సడన్గా ఆయనకు మంచిగా ఉన్న ఒక ఐటీ ఉద్యోగం పోయింది. ప్రేమ ఏమైంది తెలుసా, ఈ అబ్బాయి అయితే తన మనస్పూర్వకముగా తన హృదయముతోనూ తన ఆత్మతోనూ సత్యముతోనూ ప్రేమించాడు. దేవుని గురించి చెప్పట్లేదు, అబ్బాయి గురించి చెప్తున్నా. మీరు అనుకుంటారు, ఒక విషయం చెప్తాను, అమ్మాయిలే చాలా సెన్సిటివ్ అనుకుంటున్నారా? లేదండి, అబ్బాయిలు కూడా చాలా సెన్సిటివే చాలా, కానీ బయట చెప్పరు, ఒంటరిగా ఏడుస్తారు, బాత్రూంలో పోయి ఏడుస్తారు, కానీ ఈ అమ్మాయిలాగా ఏడవరు. కానీ ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా, వెంటనే నీకు ఉద్యోగం పోయిందా, చాలా రోజులు ప్రేమించారు, ఎప్పుడు ఉద్యోగం పోయిందా, ప్రేమ పోయిందండి. ఆమెనేది నిన్నెందుకు, నేను నాకు యుఎస్ఏ రావాలని ఆశ, అందుకే నేను ప్రేమించాను, ఇప్పుడు నీకు ఉద్యోగం లేకుండా నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు, ఇంతకన్నా నాకు మంచి సంబంధం వస్తుంది. ఆమె జ్ఞానవంతురాలని చెప్తున్నారా లేకపోతే మూర్ఖులని చెప్తున్నారా? ఆమె చేసింది తప్పు, ఇతడు కూడా ఏమీ తెలియకుండా జస్ట్ ఆమె పంపించిన కొన్ని ఫోటోస్ చూసి ఏమయ్యాడు, మోసం పోయాడు. బహిరంగంగా ఫొటోస్ చూసి, వాట్సాప్లో వస్తున్న ఫొటోస్ చూసి మోసపోతున్న అబ్బాయిలు చాలామంది ఉన్నారు, అమ్మాయిలు చాలామంది ఉన్నారు. మా ఇంట్లో నాకు ఇద్దరు కూతురు అండి, పెద్ద కూతురు కొంచెం నాలాగా ఉంటుంది, ఇంకా నాకన్నా హైట్ ఉంటుంది, మంచి కలర్, ఆమె పేరే ఏంజల్ ఏంజల్ లాగా ఉంటుంది. కానీ రెండో కూతురు కొంచెం కలర్ తక్కువ, నాకన్నా తక్కువ, బాగానే తక్కువ, మరీ బ్లాక్ కాదు, మరీ వైట్ కాదు. ఆమె ఒక్కొక్కసారి, ఇప్పుడు అక్కడ జర్మన్ పోయి ఆమె ఫేస్లో ఉన్న స్కార్స్ అన్నీ పోయిందనుకోండి, ఆమె ఒకసారి ఆమె ఫోటో పంపించింది, సినిమా యాక్టర్స్ ఓడిపోతారండి ఆ ఫోటో చూస్తే. నేను అనుకున్నాను, ఎప్పుడమ్మా నువ్వు రూపాంతరం పొందినావు, వెన్ డిడ్ యూ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ మా అని అడిగితే, మామ్ యూ డోంట్ నో మామ్, దేర్ ఇస్ ఎన్ యాప్,
ఒక యాప్ ఉంది మమ్మీ, ఆ యాపే మనకు లిప్స్టిక్ వేసేస్తుంది, అన్నీ వేసేస్తుంది, అన్ని చేసేస్తుంది, అయిపోతుంది. బీ కేర్ఫుల్. నేను మిమ్మల్ని అంటున్నాను, వాట్ యు సీ ఆన్ ద అవుట్ సైడ్ ఈజ్ నాట్ ద రియల్ థింగ్. ఇప్పుడు నా కలర్ రియల్ కలర్ అండి, కానీ మీరు అందుకని పోయి ఒక్కొక్క అమ్మాయిని స్క్రాచ్ చేసి చూడవలసిన అవసరం లేదు. అంటే అయితే మీరు అడుగుచ్చు, కొందరు తల్లిదండ్రులు చూసి చేసిన పెళ్ళి మాత్రం అందరూ బాగా ఉన్నారా? ఈ క్వశ్చన్ ఒకసారి ఎవరు అడిగారు? నేనన్నాను, తల్లిదండ్రులు చూస్తున్నది వేరే, ఒట్టి అందం మాత్రం చూడరు, అన్నీ చూస్తారు. ఒకవేళ రేపు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారు? యూ హ్యావ్ ఏ బ్యాకప్. బ్యాకప్ అంటారు తెలుసా, అన్నిటికీ బ్యాకప్ ఉండాలి. కంప్యూటర్లో బ్యాకప్ లేకపోతే కంప్యూటర్లో ఉన్నది అన్నీ కూడా ఇరేజ్ అయిపోతుంది. వి ఆల్వేస్ హ్యావ్ ఏ బ్యాకప్. మాకున్న సాఫ్ట్వేర్స్లో అన్నిటికీ బ్యాకప్ ఉంటుంది. మనకున్న వాట్సాప్లో కూడా బ్యాకప్ ఉంది, డేటాస్ అన్నీ కూడా సేవ్ చేయడానికి. ఆ రీతిగా కుటుంబ జీవితంలో దానిలో చెడు ఉంది, దీనిలో చెడు ఉంది, కానీ మంచిది ఎక్కడ ఉండదంటే ఈ శరీర రీతిగా. ఎవరో నన్ను అడిగారు, నాకు ఇటువంటి తలంపులన్నీ వస్తుంది, శరీర రీతిగా ఒకరి మీద ఒకరు ప్రేమ ఉండడం తప్ప. ఎందుకు మానవ జీవితంలో ఈ తలంపు ఉంది? ఎందుకు శరీర ఆశ వస్తుంది? శరీర ఆశ తప్పు కాదండి. ఏం తప్పు? శరీరేచ్ఛ తప్పు. ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ ఈజ్ రాంగ్. అంటే దేవుడు మానవుని సృజించినప్పుడు ఒకరిని ఒకరి కొరకే సృజించాడు, దానిలో ఏం తప్పు లేదు. కానీ ఎప్పటి వరకు కనిపెట్టాలి? తల్లిలకు నేను చెప్తున్నాను, ఓ ఇవన్నీ మాట్లాడకూడదండి. మన ఇండియాలో మాట్లాడు, నిజంగా నేను కూడా ఎక్కువ మాట్లాడు. ఇప్పుడు నా వయసు అవన్నీ దాటిపోయింది మాట్లాడడానికి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మీ ఆడపిల్లలు చెడిపోవడానికి కారణం ఎవరు తెలుసా? మీరే కారణం అండి, మీరే కారణం. ఎందుకు మీరు కారణం అంటున్నారు? పిల్లలకు ఆ వయసులో నేర్పించవలసింది మీరు నేర్పించలేదు. నా పిల్లలు ఇద్దరు హాస్టల్లో చదివారు, నేను మొన్న చెప్పాను. 9th నా కూతురు ఒక క్వశ్చన్ అడిగింది. ఆమె చాలా మైక్రాళ్ళు, ఆమె ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతూ, మమ్మీ ఇలా నా క్లాస్లో అందరు ఇలా ఉన్నారు, దుబాయ్ నుండి స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్కూల్ అది, దుబాయ్ నుండి, పూణే నుండి, ఎక్కడి నుండో ఉన్నారు స్టూడెంట్స్. మమ్మీ ఎక్కడ చూసినా ఇక్కడ లవ్, అక్కడ లవ్. ఏం క్లాస్లో అండి? 9th టెన్త్ క్లాస్లోనో. నన్ను అడిగింది, ఇప్పుడు కాదండి, నేను చెప్తున్నది చాలా సంవత్సరాల క్రితం. ఆమె ఇప్పుడు, ఆమెకి MBA అయిపోయి ఆమెకి పెళ్ళి కూడా అయిపోయింది. అంటే ఇవన్నీ అడిగినప్పుడు నాకు భయం వేసేది. ఆ రోజులో ఒక తల్లిగా నేను నోరు మూసుకోవే అని చెప్తే ఇంకొకసారి ఆమె నోరు తెరిచి క్వశ్చన్ అడగదు. కానీ నేను అన్నాను, నువ్వు ఇంటికి రామ్మా, నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటికి వచ్చినప్పుడు కూర్చోపెట్టి అమ్మను సైకాలజికల్గానో ఏమేమి ఈ లోకంలో ఎలా ఉందో ఇవన్నీ ఆమెకు నేను నేర్పించాను. ఆమెకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది, కానీ కొద్ది కొద్దిగా ఆమెకు అర్థమైనప్పుడు ఆ రోజు నుండి ఏం తెలుసా, నా తల్లితో నేను ఏమైనా మాట్లాడవచ్చు. మీ కుమార్తెలకు, పురుషులకు చెప్తున్నాను, మీ కుమారులకు మీరే ఫస్ట్ ఫ్రెండ్గా ఉండాలండి, ఫస్ట్ ఫ్రెండ్. నా కూతురు అడిగితే, ఇప్పుడు జర్మన్లో ఉంది, ఒక్కరోజు నాతో మాట్లాడకపోతే ఆమెకు పిచ్చి పడుతుంది నాతో. ఆమె అడుగు, అందరు ఎవరైనా అడితే నీ బాయ్ ఫ్రెండ్ ఎవరంటే, మా మమ్మీయే నాకు బాయ్ ఫ్రెండ్ అంటుంది. ఎందుకు తెలుసా? ఫస్ట్ స్టార్టింగ్లో ఆమె కారుణ్యంలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఏదైనా నాకు ఫస్ట్ చెప్పడానికి భయపడుతుంది. ఎందుకంటే ఒకవైపు నేను చాలా స్ట్రిక్ట్ కూడా, చాలా స్ట్రిక్ట్ అండి. నేను నాకని కొన్ని విషయాలు ఉంది, చిన్నప్పటి నుండి అలాగే పాటించాను, అలాగే జీవించాను. నన్ను అందరున్న క్లాసులో నన్ను మిలిటరీ అంటారు. ఏమంటారు? మిలిటరీ అంటారు. అలా జీవించాను. కానీ నా కూతురు ఒకరోజు కారుణ్య నుండి మాట్లాడుతున్నప్పుడు ఆమెకు ఫేస్బుక్లో ఒక చిన్న ఏదో ప్రాబ్లం వచ్చింది. అప్పుడప్పుడే ఫేస్బుక్ స్టార్ట్ చేసుకున్నది. స్టార్ట్ చేసి మెల్లగా ఒకరోజు అడిగింది, మామ్ యు నో సంథింగ్ అన్నది. చెప్పమ్మా అన్నాను. కోపడతారా అన్న, ఇలా క్వశ్చన్ అడిగినప్పుడే కోపడద్దని చెప్పేస్తున్నారు. కోపం వచ్చిన నేను చెప్తున్నాను మెల్లగా, లేదమ్మా కోపడను, చెప్పు. చెప్తే ఆమె చెప్పిన విషయం నాకు నిజంగా కోపం వచ్చింది, అయినా కంట్రోల్ చేసుకున్నాను. కంట్రోల్ చేసుకొని, ఇది ఎలా హ్యాండిల్ చేయాలి మమ్మీ అని అడిగింది. ఫేస్బుక్లో కొత్త, ఇప్పుడు నాకన్నా ఎక్కువ తెలుసండి వాళ్ళకు. నేను అప్పుడు మెల్లగా అన్నాను, ఒక ఛాన్సీ
సెకండ్ ఛాన్స్ ఈ ఫేస్బుక్లో ఒక కాలం ఉంది, అక్కడికి వెళ్ళు, అక్కడ వెళ్ళి బ్లాక్ చేయి, అక్కడికి వెళ్ళి బ్లాక్ చేయి. ఒకవేళ ఆ రోజు నేను కోపపడి, ఆ రోజు నేను అరుస్తూ, ఓ నువ్వు అలా ఉన్నావా, ఇలా ఉన్నావా, దేవుని శాపం నీకు వస్తుంది, కొందరు తల్లిలకు బీపీ ఎక్కువైపోతుందండి పిల్లలతో మాట్లాడినప్పుడు, మీ బీపీ రైజ్ అయిపోతే తల్లిలైనా తండ్రులైనా, తండ్రి అంటే తండ్రికి కావలసిన ఘనము ఇంట్లో ఉండాలి, కానీ ఒక తండ్రియే తన కుమారులకు బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలి, బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలి. ఇప్పుడు నా కుమారుడు ఎదిగాడు, కొంచెం కొంచెం జర్సనే గారితో మాట్లాడుతున్నా. చిన్నప్పుడు ఒకరోజు బయాలజీ బుక్ పట్టుకొని వచ్చాడు, ఎవరిని అడగాలో ఆయనకు తెలియదు, మమ్మీ ఇదన్నీ ఏంటి మమ్మీ, ఒక స్త్రీగా నాకు మాట్లాడడానికి కొంచెం కష్టమైంది. నేను అనుకున్నాను ఒకవేళ ఈయనకి ఈరోజు నేను జవాబుకు చెప్పకపోతే రేపు పోయి ఆయన ఫ్రెండ్స్ని అడుగుతారు, ఫ్రెండ్స్ ఏం చేస్తారు తెలుసా, జస్ట్ యూట్యూబ్కి వెళ్ళిపోతారండి, ఓ యూట్యూబ్లో చూడు, వారు నేర్పించే దానిలో చాలా తప్పు ఉంటుంది, అందుకనే అవకాశం ఇవ్వకూడదని నా కుమార్తో మాట్లాడుతున్నప్పుడు నా కుమార్తె లోపల వచ్చింది. ఆయన అలా చూశాడు, ఈమె లోపల వచ్చింది కదా అక్కయ్య. నేను అన్నాను, అమ్మ ప్రిన్సి నువ్వు బయటికి పో. మామ్, వాట్ ఈస్ దట్ సీక్రెట్? ఆయన అన్నాను, నన్ ఆఫ్ యువర్ బిజినెస్, ప్లీజ్ గో అవుట్ ఆఫ్ ద రూమ్, రూమ్ నుండి బయటికి పో అని ఆమెను చెప్పి ఈయనతో మాట్లాడాను. మాట్లాడి అయిపోయాక మెల్లగా నన్ను చూస్తున్నాడు, ఎక్కడ నీ కూతురుకు చెప్పేస్తానేమో అని. అంటే ఆయనకు అది అవమానం, సిగ్గు, నన్ను ఈ ప్రశ్న నేను మమ్మీని అడిగారా అని. నేను అన్నాను బాబును చూసి, శామ్ నువ్వు బయటికి పోయిన తర్వాత నేను చెప్పను. ఎవరితో చెప్పను? ఎవరితోనూ చెప్పను. ఇక ముందు కూడా నీకు ఏ డౌట్ ఉన్నా కూడా కమ్ టు మీ, నా ఎదుకు రా అని చెప్పి పంపించాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను చెప్తున్నాను, ఎన్నో సంవత్సరాలు దాటిపోయింది, నా పిల్లలకు ముగ్గురుకు ఏ సమస్య ఉన్నా, ఇటువంటి సమస్యలు ఏమున్నా కూడా వారు నా దగ్గరికే వస్తారండి. వారు చెడిపోకుండా దేవుని దృష్టిలో మంచి భయభక్తితోనూ విశ్వాసముతోనూ బలమైన పిల్లలుగా ముగ్గురు కూడా ఈరోజు దేవునిలో ఉన్నారు. దానికి కారణం ఒకవైపు దేవుని కృప, దేవుని దయ, రెండవది ఒక తల్లిగా నా బాధ్యతను నేను చేశాను. అయితే మీకు ఈరోజు చెప్తున్నాను, ఈరోజు తల్లిదండ్రులను చెప్తున్నప్పుడు యవన పిల్లలు మాత్రం కాదు, ఈ రోజుల్లో చాలామంది ఈ రోజు అనే ప్రేమ, అదే శాశ్వతమైనది, శరీరమును కొంచెంసేపు తృప్తిపరిచే ఈ యొక్క లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, శరీర ఆశ, దీనిలో పడిపోయి ఎన్నో కుటుంబాలు నాశనమైపోతుంది. ఇక్కడ మీ చర్చ్లోనే అడిగారు, మొన్న అయ్యగారు చదివారు, ఆ ప్రశ్నలంతా చూస్తే చాలా భయంకరమైన ప్రశ్నలండి, దానికి జవాబే చెప్పలేము. ఈ రోజులో ఇవన్నిటికీ కారణం ఏం తెలుసా? దానికి చాలా కారణము మీ శరీర ఆశ, నేత్ర ఆశ, ఇవన్నీ కలిసి వస్తుంది. క్రైస్తవులు చూడరండి, అప్పుడు కూర్చొని పిల్లలకు ఎదుటనే మీరు కూర్చొని మీరు అంత రొమాంటిక్ మూవీస్ చూస్తారు, తర్వాత అంటారు పిల్లలు, ఏ చూడకురా, ఇవన్నీ నీ వయసులో చూడకురా, ఫస్ట్ మీరు చూడకుండా ఉండండి, యూ డోంట్ వాచ్ ఇట్, మీరు చూడవద్దు. ఒక సహోదరి ఒకరోజు అన్నారు, గొప్ప దైవజనురాలు, తన భర్త ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు అలా చూసింది, ఏంటి నేను పడుకున్న తర్వాత కూడా మొబైల్లో ఏం చేస్తున్నాడు. ఆమె బాగా చదువుకున్న సహోదరి, ఆ మొబైల్ ఫోన్ను తీసి ఒకరోజు హిస్టరీ పోయి చూసిందంట. ఎంతమందికి తెలుసు, మీరు ఏం చూస్తున్నారో మీరు ఒకవేళ ఇరేజ్ చేసినా దాన్ని మరల తీయడానికి అవకాశం ఉందండి. ఆ సహోదరి ఏం పోయి చూసింది, నా భర్త ఏం చూస్తున్నాడు యూట్యూబ్లో. ఆమె హిస్టరీ పోయి చూస్తే ఆయన చూసిన వీడియోస్ అంతా చూసి ఆమె అన్నది, నాతో నాకు వాంతులు వచ్చింది సిస్టర్. ఒక సేవకుడు, ఎవరండి సేవకుడు, ఒక సేవకుడు రాత్రి అంతా కూర్చొని ఇవన్నీ చూడటంలో ఏం ప్రయోజనం తెలుసా? బైబిల్లో స్పష్టంగా ఉంది, చూచుట చేత, కన్నులతో చూచుట చేత తృప్తి నొందదు. అవ్వ చూసింది ఆరంభం నుండి అందే. ఆమె చూసినప్పుడు దేవుడు అన్నాడు ఇది తింటే మరణం. ఆమె చూసినప్పుడు ఆమెకు ఎలా కనబడినదండి? అక్కడ ఉన్న అన్ని ఫలాలు కనబడలేదా? అది మాత్రం కనబడినదా? అమండది చూపుకు రమ్యమైనది. ఎవరన్నారు? తెలివిచ్చే
తెలివిచ్చే పనులు ఎవరన్నా తెలియ వస్తుంది, మరణం అన్నాడు దేవుడు. కానీ ఎంతో మీరు ఏం చూస్తూ ఉన్నారో రేపు మీ మనసు ఏమంటే తెలుసా, ఏ ఇవన్నీ ఏ తప్పు లేదండి, దీనిలో తప్పు లేదు. ఆ అబద్ధమును నమ్మి చాలా కుటుంబాలు, స్త్రీలు పురుషుల జీవితము ఈ రోజనే ప్రేమలో ఏమైపోతున్నారు, నాశనమైపోతుంది కుటుంబం. అయితే మనం ఏం చేయొచ్చు? వినుట వలన విశ్వాసం కలుగునుంది. మీ కన్ను మంచిది చూడడానికి అవకాశం ఇవ్వండి, మీ చెవి మంచిది వినడానికి అవకాశం ఇవ్వండి. ఏది ఫస్టే మీ గుండె డప్పుడప్పుడప్పుని కొట్టుకుంటుందో, ఏది చూసినప్పుడు ఎవరైనా చూస్తున్నారా అని మీరు చూస్తున్నారా, అది తప్పు అని మీకే తెలుసు. అప్పుడు ఫస్ట్లోనే అది కట్ చేసేయండి, కట్ చేసేయండి. అలా మీరు చేసి మీ కన్నును మీ చెవిని, మీకు 5 ఫీలింగ్స్ ఉందండి బాడీలో, స్కిన్, కన్ను, చెవి, నోరు, ఈ 5 మీరు కంట్రోల్ చేయగలిగితే మీరు సాధువులు కన్నా, సాధువులు ఉన్నారు చూడండి వారికన్నా మీరు బలవంతులండి. హల్లెలూయా. ఈ బలం కావాలంటే మీ చెవిని, మీ హృదయాన్ని, మీ తలంపును, మీ కనుదృష్టిని అన్నిటినీ దేవుని వైపు ఉంచండి. మీ పెదవులు ఎప్పుడు దేవుణ్ణి స్తుతించని, మీ చెవి ఎప్పుడు దేవుని పాటలు వినని, మీరు కొంచెం అటు పోయినా దేవుని వైపు చెప్పండి, ప్రభువ నాకు సహాయం చేయండి, హెల్ప్ మీ లార్డ్ అని అడగండి. తప్పకుండా ఆయన మీకు సహాయము చేస్తాడు. సరే, ఇది మొదటి ప్రేమ. రెండోది స్టార్జన్ ఉంది. స్టార్జ్ అనేది స్టార్జే అని పేరు. ఇది ఎటువంటిదంటే రక్త సంబంధమైన ప్రేమ, రక్త సంబంధమైన ప్రేమ, బ్లడ్ రిలేషన్. తండ్రి కుమారులను ప్రేమించడం, కుమార్తెలను ప్రేమించడం, అన్నతముళ్ళ ప్రేమ, అంటే ఇంకా ఏంటండి ఈ రక్తము సంబంధమైన ప్రేమ. ప్రపంచంలో అందరికీ ఉన్నాయి, ఇంకా జంతువులకు కూడా ఉంది, ఉందా లేదా? ఉంది. కుక్క పిల్లను ప్రేమిస్తుంది, అది కొన్ని రోజులే ఉంటుంది. మానవుల ప్రేమ మాత్రం రక్త సంబంధులకి ఎన్ని తరాలు ఉన్నా కూడా చివరి వరకు వారి బ్లడ్ను వారు ప్రేమిస్తారు. సో ఇది రక్త సంబంధమైన ప్రేమ. ఇది నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. ఇంకా తిమోతిలో మనం చూస్తున్నాము ఈరోజు, ఈరోజు ప్రేమను నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఈరోజు ఎందుకు చాలా కుటుంబాల్లో ఈ ప్రేమ కూడా మనం చూడడం లేదండి. అన్న తమ్ముళ్ళ మధ్య ఎప్పుడు గొడవనే, అక్క చెల్లెల మధ్య కొన్ని కుటుంబాలు బాగుంది, కొన్ని కుటుంబాలు ఎలా ఉందంటే అయ్యో నా అక్కయ్య నాకన్నా బాగుంది కదా, ఎప్పుడు ఇంకొక కుటుంబంలో చిచ్చు పెడతామనే ఉంటారు కొందరు. అవునా కదా? అవును. ఈ రోజులే ఎక్కడ చూసినా అన్నతమ్ముళ్ళ కుటుంబంలోనే, ఎంత దేవుని భక్తి ఉన్న కుటుంబంలో కూడా ఒకరొకరు బాగా ఉండడం, పై పైగా కలిసినప్పుడు హాయిగా మాట్లాడతారు. ఓ అట్లా, నేను నా అనుభవంలో చెప్తున్నా, 3 బ్రదర్స్ ఉన్న కుటుంబంలోనే నేను పెళ్లి చేసుకున్నా. నా ఫ్యామిలీలో నాకు అటువంటి ప్రాబ్లం చిన్నప్పుడు ఏం లేదు. ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, మేము 3 కలిస్తే ఒక టీం అయిపోతాం, వంట చేయడం నుండి ఇల్లు క్లీన్ చేయడం వరకు. కానీ ఎప్పుడు పెళ్లి చేసి వచ్చారో అప్పుడు బాగానే ఉన్నారు, కానీ ఎప్పుడు పెళ్లి చేసి పెళ్ళం వచ్చదో అప్పుడు తమ్ముడు ప్రేమ, అన్నయ్య ప్రేమ అంతా పోయింది దాదాపు కొందరికి. కానీ నేను నిజంగా ఈ అన్న తమ్ముడు ప్రేమ ఎవరిలో చూశానంటే జడ్సనయ్య గారిలో చూశానండి. ఏదో నా భర్త అని నేను చెప్పట్లేదు, తప్పుని తప్పే చెప్తాను, కరెక్ట్ అని చెప్పని చెప్పాను, అది భర్త అయినా సరే. కానీ ఈ నన్ను పెళ్లి చేసి వచ్చిన కొత్తలో తర్వాత కూడా ఎక్కువ టైం వారు తమ్ముడితో మాట్లాడతారు. ఆయన పేరు కానీ, బిజినెస్ మ్యాన్ కదా, నా దగ్గర వచ్చి ప్రీత అనే పేరు మర్చిపోయి నన్ను కానీ అని పిలుస్తారు. ఆయన పేరు కానింగ్స్టన్. నేనంటాను భార్యను కూడా మర్చిపోయి తమ్ముడిని పేరుతో నన్ను కానీ అని పిలుస్తున్నారని. సో అన్న తమ్ముళ్ళ ప్రేమను ఇంకా వారు కాపాడుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో ఎందుకు అటువంటి ఒక ప్రేమ మనం చూడడం చాలా చాలా అరుదుగా ఉంది? తిమోతికి రాసిన పత్రిక 2:3 మొదటి 5 వచనాలు ఇప్పుడు నేను పూర్తిగా చదివితే నా టైం అంతా పోతుంది.
అక్కడ రాయబడిన ముఖ్యమైన పాయింట్ ఎందుకు ఈ రక్త సంబంధమైన ఈ ప్రేమలో కూడా తక్కువైపోయిందంటే అంత్య దినములలో అని ఆయన స్టార్ట్ చేస్తున్నాడు. ఇన్ ద లాస్ట్ డేస్, ఇది చివరి రోజులు ఎలా ఉందంటే మెయిన్ పాయింట్ ఎక్కడ అంటే ప్రజలు స్వార్థ ప్రియులు. నేను నా ఇంటి వారు, ఇక్కడ మీ చర్చ్లో ఫస్ట్ డే నుండి అదే చూస్తున్నాను, నేను నా ఇంటి వారు అన్నప్పుడు నేను మాత్రం బాగుండాలి. ఏమిటి నేను మాత్రం బాగుండాలి, నా పిల్లలు మాత్రం బాగా చదువుకోవాలి, కుటుంబంలో ఒక్క అన్నయ్య బిడ్డనో తమ్ముడు బిడ్డనో ఏదో విదేశం పోయి చదివిందంటే వీళ్ళకి అసలే ఓర్పు ఉండు. అబ్బో ఆ బిడ్డను మాత్రం విదేశం పంపించి చదివించేశారు, నా పిల్లలు ఇక్కడ లోకల్ స్కూల్, అయ్యో నా అన్నయ్య బిడ్డ విదేశం పోయిందని సంతోషపడే సహోదరులు లేరు. ఏమొస్తా తెలుసా, దానికి కారణము సెల్ఫిష్నెస్. అందుకే రాయబడింది స్వార్థ ప్రియులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అనురాగ రహితులు. కొన్ని మాత్రం రాసుకున్నాను, చాలా ఉంది. దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు అంటే నేను మాత్రం సుఖపడాలి, నా పిల్లలు మాత్రం బాగుపడాలి. ఈరోజు అది విడిచిపెట్టండి, తల్లిలను చంపుతున్న పిల్లలు ఉన్నారు, కుమారులు ఉన్నారు. ఎందుకో మన క్రైస్తవ సొసైటీలోనే, నేను ఇప్పుడు చెప్తేనే ఎవరని మీకు తెలిసిపోతుంది, సొంత అంత బలంగా సేవ చేసిన వాళ్ళు, కోట్ల కొలది ఆస్తి ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా ఉన్న ఆస్తి కొరకు సొంత అన్నయ్యను కుమారునితోనే చంపించిన క్రైస్తవ లోకం అండి ఇది. మన మీ ఆంధ్రప్రదేశ్లోనే ఎంత భయంకరం అంటే, క్రైస్తవులు ఇలా ఉన్నారంటే వారిలో నిజమైన దేవుని ప్రేమ లేదండి, దేవుని ప్రేమ లేదు. అందుకనే రాయబడి ఉంది దేవుని కంటేను సుఖానుభవంను ఎక్కువగా ప్రేమించువారు. అయితే మనం ఏం అడగాలి, దేవుని ప్రేమ ఎటువంటిది? ఒకరోజు ప్రేమ గురించి నేను ధ్యానిస్తూ ఉన్నాను, చాలా సంవత్సరాల క్రితం. గాడ్ ఈజ్ లవ్ అని ఉంది మొదటి యోహాన్ సువార్త 4:8 ఉంది. దేవుడు, ఈ వాక్యం అందరు తెలిసి ఉండదు, దేవుడు, తెలుగు వాక్యంలో దేవుడు ప్రేమ స్వరూపి అని ఉందండి. ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ ఈజ్ లవ్ అని ఉంది. ఇప్పుడు ఈజ్ లవ్ అంటే, ఇప్పుడు నేను అంటాను ఇది బుక్ అని, మీకు ఏదైనా సందేహం ఉందా? చిన్నపిల్లలు కూడా ఇది ఏంటని అడిగితే ఏమంటారు, ఇదేంటమ్మా బుక్, ఓకే దిస్ ఈజ్ బుక్ అంటాను, మీకు డౌటే లేదు కదా. ఇప్పుడు దేవుడు ఎవరుని అడిగితే దేవుడు ప్రేమ అంతే, గాడ్ ఈజ్ లవ్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. తెలుగులో ఎలా ఎంత చక్కగా ఉందంటే తమిళ్లో దేవన్ అన్బాగవే ఇరుకిరారని ఉంటుంది, తెలుగులో మాత్రం స్పష్టమైన ట్రాన్స్లేషన్ దేవుడు ప్రేమ స్వరూపి. ఈ స్వ అనే వర్డ్ సాంస్క్రిట్ వర్డ్ అండి, స్వ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అన్నిటిలో వస్తుంది. స్వరూపి అంటే దేవునికి ఏ రూపము లేదు, దేవునికి ఏం లేదు, ఏ రూపము లేదు, ఆయనకున్న స్వయమైన రూపం స్వ అనేది. దేవునికిన్న ఆ రూపము మంచి రూపము, స్వయంగా ఆయనకున్న రూపం ఏ రూపం అంటే జస్ట్ లవ్, గాడ్ ఈజ్ లవ్. ఇప్పుడు ఈ ప్రేమగా ఉంటున్న దేవుడు, మంచిగా వినండి, మానవులకు ఏ విధమైన నిబంధన అయినను కట్టడైనను ఇవ్వలేదు. మానవుని ఆదాము అవ్వను సృజించినప్పుడు అదే రూపంలో సృజించాడండి. ఇవే దేవర్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. వారి ఇద్దరు మధ్య వారిలో ఉన్నది ప్రేమ మాత్రమే. దీనిలో కొంచెం కలపడానికి వచ్చాడు, ఎవరు వచ్చారు, అపవాది వచ్చాడు. కొరింథీ పత్రిక మనం చదువుతున్నప్పుడు ఆ తర్వాత మీ అందరికీ తెలుసు 13 అంత ప్రేమ గురించి అంటే ఉందండి, ప్రేమలో మత్సరం లేదు, ప్రేమలో అసూయ లేదు. ఇంకా నేను నా ఇష్టంగా చెప్తున్నాను, ప్రేమలో ఏం ఒక్కరొక్కరి మీద ఏ ద్వేషము లేదు, ప్రేమ అనుమాన పడదు, ప్రేమలో కోపం లేదు. ఇలా చెప్పాలంటే ఇవన్నీ లేకుండా ఉంటే దానికి ప్యూర్గా ఏం చెప్పవచ్చు, కలితి లేని ప్రేమ, దేవుని రూపమైన ప్రేమ మాత్రమే మానవుల్లో ఉంచాడు. కానీ మానవునికి రక్తంలో అంటే మానవుడు ఎప్పుడు పాపం చేశాడో మొదటి వచ్చింది ఏం తెలుసా, అన్న తమ్ముడు మధ్య వచ్చిందండి కక్ష,
అసూయ కోపము ద్వేషము ఏ ఈయన ఒక బలిని దేవుడు అంగీకరించాడు నా బలిని అంగీకరించలేదు వెంటనే అందుని తమ్ముడిని చంపేశాడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎంతగా పాపం విస్తరించిందో అంతగా ధర్మశాస్త్రం విస్తరించింది ఇప్పుడు మరల వస్తున్నాను ఎక్కువ మాట్లాడకుండా దేవుడు ఎన్ని నియమాలు ఇచ్చాడు అంటే ఎన్ని కట్టడలు ఇచ్చాడు కమాండ్మెంట్స్ 10 కమాండ్మెంట్స్ ఉంది కదా ఎంతమందికి తెలుసండి 10 ఆజ్ఞలు ఆజ్ఞలు రైట్ యా 10 ఆజ్ఞలు మీకు తెలుసు కదా మొదటి 4 ఆజ్ఞలు ఏమిటండి దేవుని గురించినది దేవుని పూర్ణ మనసుతో మనము వెతకాలి విశ్రాంతి దినము ఇవన్నీ ఉన్నాయి ఇంకో కొంచెం నేను యాడ్ చేస్తాను ఈ రోజుల్లో చాలా ప్రసంగాలు దేవుణ్ణి ఇలా ఆరాధించాలి అలా ఆరాధించాలి 4 నియమాలు నిబంధనలు దేవుని గురించినది మిగిలిన 6 మనుషుల గురించినది అంటే హత్య చేయొద్దు విభచారం చేయొద్దు వేరే అబద్ధ సాక్ష్యము చెప్పవద్దు ఇవన్నీ మనుషుని గురించినది ఈ రెండింటిని మనం కంపైల్ చేస్తే 10 అండి 4 + 6 = 10 ఇప్పుడు నేనేమంటాను ఈ 14 ఆజ్ఞలు మీకు ఎవరు నేర్పించకుండా మీ దేవుని మాత్రం మీరు ప్రేమించారనుకోండి తప్పకుండా ఆలయంను ప్రేమిస్తారు తప్పకుండా దేవుని మాటలను ప్రేమిస్తారు తప్పకుండా మీ పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో మీ పూర్ణ హృదయంతో ఎవరైనా వచ్చి దశమభాగం ఇవ్వని చెప్పవలసిన అవసరం లేదు ఎవరైనా వచ్చి గుడికి రమ్మా అని చెప్పవలసిన అవసరం లేదు మీరే పరిగెత్తారండి అది దట్ ఈస్ గాడ్స్ లవ్ రెండోది మనుషుని ప్రేమ అంటే యేసు ప్రభు ఒకరిని చూసి అడుగుతున్నారు ఈ 10 ఆజ్ఞ అంతను పాటిస్తున్నావు ఆయనను చిన్నప్పటి నుండే నేను పాటిస్తున్నాను ఆయనను యేసు ప్రేమించాడు అని రాయబడి ఉంది అంటే ఈ 6 ఆజ్ఞలు ఇంకా రెండోదిగా ఏం ఆజ్ఞ అని అంటే అక్కడనే ఉంది క్రొత్త నిబంధనలో నిన్ను ప్రేమిస్తున్న వల్లే పొరుగు వారిని ప్రేమించు నిన్ను ఎలా ప్రేమిస్తావు ఎవరైనా మీ ఇంట్లో వచ్చి దొంగతనం చేస్తే మీకు సంతోషమా లేదు కదా వ్యభిచారం జరిగితే మీకు సంతోషమా మీ ఫ్యామిలీలో మీకు సంతోషం లేదు ఎవరైనా వచ్చి హత్య చేస్తే ఎవరైనా మిమ్మల్ని హత్య చేయడానికి వస్తే చేసుకోబోవయ్యా అని కూర్చుంటారా కూర్చోరు ఎంత ప్రాణం ఇష్టం లేనివన్నారో భయపడి పారిపోతారు ఆ రీతిగా నాకు ఎవరైనా చేయడం నాకు ఇష్టం లేనప్పుడు నేనేమంటాను మనుషుని ప్రేమ ఈ ప్రేమ ఈ రెండు కలిస్తే మొదటి 4 దేవుని ప్రేమ రెండవది మానవ ప్రేమ ఈ రెండు ప్రేమను మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ చేస్తే ఏమైపోతుంది అన్నిటినీ ఒక్కటే దానిలో తీసుకొస్తే జస్ట్ ప్రేమనే అండి ఈ ప్రేమ మీలో రావాలంటే ఈ ప్రేమ ఎలా వస్తుంది ఎలా వస్తుంది ఎలా వస్తుంది అండి ఒకవేళ నా లైఫ్ మీరు చూస్తే నాకు పెళ్ళై 30 ఇయర్స్ అయిందండి అప్పటికిప్పుడు ఇప్పుడు ఈ పై రూపం మాత్రం ఎంత మాత్రం మారలేదు నా హెయిర్ స్టైల్తో సహా ఆ కాలేజ్ డేస్ నుండి ఇంతే మీరు పాత ఫొటోస్ చూస్తే తెలుస్తుంది ఇలాగే డ్రెస్ చేస్తాను ఇలాగే మేకప్ వేస్తాను ఇంతే ఉండదు వేరే ఏ మార్పు ఉండదు కానీ ఏం జరిగిందంటే ఎంతగా దేవుణ్ణి సమీపించానో నేను చాలా మారాను చాలా మారాను నాలో ఉన్న కోపం పోయింది ద్వేషం పోయింది అసూయ పోయింది మసరం పోయింది ఓ మతోటి కోళ్ళు వీళ్ళు వాళ్ళు ఏం చేసినా ఈరోజు నాకు కోపమే రావట్లేదు పట్టింపునే లేదు ఎందుకంటే దేవుడు నాకు చాలు అని వచ్చినప్పుడు ఇవన్నీ చిన్న 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 విషయాలు అంతకుముందు అయితే మా మేము ఫ్యామిలీగా 3 ఫ్యామిలీ పోతే 3 ఫ్యామిలీ బాగా పోటీ ఉంటుంది ఎవరు ఎక్కువ బంగారం వేసుకుంటారు ఎవరు మంచి ఖరీదైన పట్టు చీర కట్టుకుంటారు ఎవరు ఎట్లా ఉంటారు ఇట్లా ఉంటారని 3కు పోటీ ఉంటుంది కానీ ఇప్పుడు మొన్న నేను రావడానికి జస్ట్ కొన్ని దినాల క్రితమే పెద్ద ఫంక్షన్ జరిగింది మా బావగారికి 60th బర్త్డే జరిగింది వాళ్ళ ఇంట్లోనే 2 ఫ్యామిలీ ప్రోగ్రామ్ జరిగింది నేను ఎలా పోయాను తెలుసా మార్నింగ్ చర్చ్కి వెళ్ళాను చర్చ్లో నన్ను ప్రసంగించమన్నారు బాగా చెమటలు కారి బాగా టైర్డ్ అయిపోయాను అది అయిపోయాక మధ్యాహ్నం నేను కూడా వస్తే ఎందుకంటే వాళ్ళందరిలో నేనే చిన్న ఆ లుక్ వయసు లుక్ ఉంటుంది వాళ్ళకంత పళ్ళు పోయి ఎట్లను వాళ్ళంతా ఏమేం ప్రపంచంలో ఉందో అన్నీ పెట్టుకున్నారు చేసుకున్నారు నేను ఎలా చే ఇప్పుడు పుల్పిట్కి మాత్రమే ఇట్లా అండి నార్మల్గా ఒక డిజైనర్ శారీ కట్టుకొని మామూలుగా మధ్యాహ్నం భోజనం నన్ను చూసి అంతా షాక్ అయిపోయారు సిస్టర్ ప్రీతా జడ్సన్ ఇలా వచ్చారా అని ప్రజలు
ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఎవరు వాళ్ళతో పోయి మాట్లాడలేదు, అందరు నాతో వచ్చి మాట్లాడారు. అది వాళ్ళకు అదొక అసూయ. కానీ ఈరోజు నాకు ఆ పోటీ లేదు, బాధ లేదు, కక్ష లేదు, అసూయ లేదు. ఇవన్నీ నాకు లేదని కాదు, వాళ్ళకి ఎంత ఉన్నదో నాకు కూడా అంత ఉంది. కానీ అవన్నీ పోయి ఈరోజు నాలో ఉన్నదేం తెలుసా? దేవుని రూపం మాత్రమేనండి. అది కావాలంటే ఒక్క రోజులో రానే రాదు. జస్ట్ డజన్ కమ్ ఇన్ వన్ డే. దీనికి మనం ప్రయాసపడాలి. మీలో నుండి మానవ శరీరంలో మానవ స్వభావంలో ఇది ఉంది, అది అలా పైకొస్తుంది. ఏమొస్తుంది? పైకి వస్తుందండి. ఓ విడిచిపెట్టకు, నువ్వు మాత్రం ఎందుకు ఇలా ఉన్నావు, నువ్వు అలా చెయ్యి, నువ్వు ఇలా చేయి. కానీ దేవుని ఆ రూపం మీలోనికి వస్తే తప్పకుండా మీరు మారుతారు. ఎంతమందికి ఆశ ఉంది మారాలని? హల్లెలూయా చెప్దామా? చెప్పండి, నేను మారుతాను. ఈ రోజు నుండి నేను ఫ్యామిలీ కాన్ఫరెన్స్కు వచ్చింది ప్రయోజనంగా ఉండాలంటే మీ జీవితం తప్పకుండా మారాలండి. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, నేను ఏదో గొప్ప అని చెప్పడానికి కాదు, మీలాంటి ఒక సామాన్య స్త్రీయే నేను. ముగ్గురు పిల్లలతో, భర్తతో, చాలా మీకు అందరికన్నా నాకు రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయండి. కొన్నిసార్లు మినిస్ట్రీ అడ్మినిస్ట్రేషన్ తల మీద ఉంటుంది. చాలా పనిలు, 10 మంది స్టాఫ్ చేసే పనిలు నేను ఒక్కదానే కూర్చొని చేస్తాను. నాకు ఏ పిఎస్ లేదు, ఏ అసిస్టెంట్స్ లేదు. అంత ఉన్నా కూడా నాకు ఫస్ట్ నా కుటుంబం, ఫస్ట్ నాకు నా కుటుంబం, రెండోది నా ఆరోగ్యం. తప్పకుండా నా ఆరోగ్యం శ్రద్ధగా నేను కేర్ తీసుకుంటాను. ఆ రీతిగా ఈరోజు నేను ఒక సక్సెస్ఫుల్గా ఉండడానికి కారణం ఆ దేవుని ప్రేమ నా హృదయంలోనికి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా. ఎప్పుడెప్పుడు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడతాడు, ప్రీత నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు పట్టించుకోవద్దు, నీతో నేను ఉన్నాను, నిన్ను నేను హెచ్చిస్తూ ఉన్నాను, ఎవ్వరికి లేని గొప్పదనియత నేను నీకు ఇచ్చాను. ఎందుకు వాళ్ళంత చిన్న చిన్న లోకరీదైన విషయాలను చూసి ఎందుకు బాధపడుతున్నావు? అలా చూసి చూసి నేను మిమ్మల్ని అంటున్నాను, మీరు మిమ్మల్ని అలా తృప్తిపరచుకోండి. నాకున్నది ఆ సంతృప్తి అనేది మీకు రావాలండి. ఎప్పుడు నాకు తృప్తి అనేది మీ హృదయంలో లేకుండా పోతుందో, ఎంత మీకు వచ్చినా మీకు తృప్తియే ఉండదు. మీరు ఎంత మీకన్నా పెద్దగా పక్కనున్న ధనవంతులైన వాళ్ళని, అయ్యో ఆమెకున్నది నాకు లేదు కదా అని మీరు అనుకుంటారా? మీకు తృప్తి రాదు. మేము ఫస్ట్లో వరంగల్లో ఉన్నప్పుడు చాలా అప్పు బాధలు అయిపోయి మేము ఇల్లు కట్టుకోలేదు, ఏం లేదు. మాకు జస్ట్ ఒక్క రూమ్, 5 ఒకే బెడ్లో పడుకుంటాం, ఒక పెద్ద మంచంలో, ఒకే చిన్న కిచెన్ అండి. నేను పెరిగింది చాలా పెద్ద ఇంట్లో, 11 రూమ్ మా గ్రామంలో అటువంటి ఇల్లు. సో పెళ్ళి అయినప్పుడు నేను ఎప్పుడు జడ్సనే కడుతూ ఉంటాను, మీరు అన్ని ఖర్చు పెడతారు, చర్చెస్ కడతారు, రూఫ్ వేస్తారు, అక్కడ ఖర్చు పెడతారు, సంపాదన అంతా ఇలా పోతుంది, ఎప్పుడు ఇల్లు కడతారు. అది అడిగింది తప్పు కాదు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఒకరోజు నా చేయి పట్టుకొని, మాది 1st ఫ్లోర్లో ఇల్లు, కిరాయి ఇల్లు, ఆ చేయి పట్టుకొని నన్ను బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి కింద అటు సైడ్లో వర్షం పడి బురదగా ఉంది, ఆ బురదలో ఒక గుడిసె ఉంది, ఆ గుడిసెలో 4 పిల్లలతో జస్ట్ కింద ఫ్లోర్ కూడా లేదు ఆ ఇంట్లో, జస్ట్ కొన్ని స్టోన్స్ని అలా పెట్టారు. రాత్రి అంతా ఆ పిల్లలు ఆ దానిలో కూర్చొని ఉన్నారు. తండ్రి తాగుబోతుడు, ఈయన చూసి అన్నాడు, అక్కడ చూడు, మనకైనా కిరాయి కట్టడానికైనా మనకు ఉంది, నువ్వెందుకు ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ చూస్తున్నావు, అవన్నీ చూడొద్దు, ఇది చూడండి. అప్పుడు నిజంగా నాకు కోపం వచ్చింది, నిజం చెప్తున్నాను, అప్పుడు కోపం వచ్చింది. సంపాదిస్తున్నదంతా ఇలా వ్యర్థం చేసేసి నన్ను చూసి గుడిసెలో ఉన్నామని చూడంటారా అని ఆ రోజు తిట్టాను. కానీ ఈరోజు తర్వాత అలా సాఫ్ట్ అయ్యానండి. ఎంతగా ఇవన్నీ నేను చూడడం ప్రారంభించాను, చూడడం మానేశానో, అప్పుడు నా హృదయంలో పరిపూర్ణ సమాధానం రావడం ప్రారంభించింది. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న సమాధానం, సంఘంలో ఉన్న సమాధానం, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఉన్న సమాధానం, ఈ సంతోషము పెద్ద 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 బిజినెస్ చేస్తున్న కోటీశ్వరులకు లేదండి. డబ్బున్న వాళ్ళంతా సమాధానంతో ఉన్నారనుకుంటున్నారా? నేను ఎప్పుడూ ఒక మాట అంటాను, 10 రూపాయలు సంపాదిస్తున్న వాళ్లకు 10 సమస్య, 100 రూపాయలు సంపాదిస్తున్న వాళ్లకు 100 సమస్య, కోట్లు సంపాదిస్తున్న వాళ్లకు
కోట్ల సమస్య అండి. ఒక బిజినెస్ ఫ్యామిలీ నుండి వచ్చాను కనుక నేను చెప్తున్నా, మా తల్లి బెడ్ కింద నోటు కట్ట ఉంటుందండి, అది అయిపోయేదాకా ఆమెకి నిద్ర పట్టదు. ఉదయం ఎప్పుడు వస్తుంది, కంటోన్మెంట్కి ఎప్పుడు పోదాం, ఎంజీ రోడ్ ఎప్పుడు పోదాం. బెంగళూరులో అలా ఖర్చు పెట్టి పెట్టియే కుటుంబం మీద అయిపోయింది. కానీ దేవుడు మీ హృదయంలో ఉంటే మాత్రం మీకు ఎంత డబ్బున్నా సరే లేకపోయినా సరే మీ హృదయం మాత్రం దాని మీద ఉండదు కనుక మీకు పరిపూర్ణ సంతోషం ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకని నాకని చేయడం మానేసి ఇతరులకెంతో చేద్దాం. మొన్న పని మనిషి ఇక్కడ వైజాగ్ దగ్గరనే అనకాపల్లి నుండి ఒక ఆమె నేను తీసుకున్నా హైదరాబాద్ ఇంటి కోసం. ఆమె వణుకుతూ, ఆమెకు హై శాలరీ ఇస్తున్నానండి, సామాన్యంగా అంత ఇవ్వరు, అయినా వణుకుతూ ఒకరోజు చాలా దుఃఖంతో ఉంది. ఆమె నన్ను ఏం అడగలేదు. నేనే అన్నాను బయటికి పోతున్నాం నాతో రా అని చెప్పి తీసుకుపోయాను కార్యక్రమం. ఆ 2 మినిట్స్లో దేవుడు నాతో మాట్లాడు, ఏంటమ్మా ఎంత అప్పులు చేసినావని అడిగాను. పెళ్ళి ముగించి వచ్చింది, ఇన్ని అప్పులు అయింది మేడం, నేను ఏం చేయాలి, నేను అప్పుడు ఇచ్చిన జీతం ఎంత నేను చెప్పను మీకు. కానీ నేను అన్నాను ఏం బాధపడకు, నేను ఇప్పుడు మీటింగ్ పోయి వస్తాను, నేను పోయి వచ్చిన తర్వాత ఇంత వడ్డీ కడుతున్నాను అని. నేనన్నా నువ్వు వడ్డీ కట్టవద్దు, నేను నీకు అడ్వాన్స్గా నేను డబ్బులు ఇస్తాను, నాకు చాలా అవసరం ఉంది. అయినా చెప్పాను నీకు అడ్వాన్స్గా ఇస్తానని. ఆ బాబు ఈమెకి ఫోన్ వాడడం కూడా తెలియదు, ఆ బాబు నంబర్ తీసుకొని ఆ బ్యాంక్ అకౌంట్ పంపమని చెప్పి 8 నెలల జీతము నేను అడ్వాన్స్గా ఇచ్చానండి. నేను తీసుకొచ్చిన డబ్బులంతా దశమ భాగం తీసేసి మిగిలిన డబ్బులంతా ఎక్కడో విదేశం పోయి వచ్చాను 12 రోజులు. పోయి వచ్చి నేను తీసుకొచ్చిన డబ్బులంతా ఆమెకి ఇచ్చి నేను అన్నాను ఆ బ్యాంకు ఆ అప్పు అంత పెద్ద వడ్డీకి నువ్వు తీసుకున్న అప్పు తీర్చు అన్నాను. అయిపోయింది, నేను మర్చిపోయాను ఆమెకి ఇచ్చానని. మధ్యాహ్నం ఏమి కనబడట్లేదు. ఏంటి ఏమి కనబడట్లేదు? మళ్ళీ ఏమైపోయిందని ఒక చిన్న రూమ్ ఉందండి, సర్వెంట్ రూమ్. ఆ రూమ్ పోయి కూర్చుంటే ఏడుస్తుంది. నేనన్నా ఇంకా ఏంటమ్మా నీకు సంతోషంగా ఉండాలి కదా. అవును మేడం, ఈ మనసు ఎలా వచ్చింది మేడం మీకు, ఇలా ఎవరు చేస్తారండి. నేనన్నా నిన్ను తృప్తిపరచడానికి చేయలేదు, నా మనసులో నాకు దేవుడు మాట్లాడాడు, నీకు ఇచ్చాను, నాకు ఇప్పుడు సంతోషము సమాధానం ఉంది. ఇప్పుడు అందరూ ఆమెను రమ్మంటున్నారు, పోవాలనుంది. ఇప్పుడు ఏమంటుంది తెలుసా, మా ఇంట్లో ఇంకొక ఇప్పుడు వరంగల్ ఇంకొక సో అంటుంది. ఆమెతో చెప్పిందంట, ఇంకా ఈ మేడం నాకు జీతం ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే నేను జీవితాంత నాకు బలన్నంత వరకు నేను ఇక్కడే, నేను ఇప్పుడు సెలవండి బాబుకు, ఆమె పోవచ్చు, ఇంటికి పోకుండా అక్కడే ఉంది మా ఇంట్లో. అక్కయ్య మేడం ఎప్పుడు టీ అడుగుతారో ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు, నేనైనా ఇక్కడ ఉండి నేను చూసుకుంటాను. నేనన్నా పోమ్మా ఊరికంటే, వద్దు మేడం అక్కడ పోయి ఆ త్రాగుబోతునితో ఉండడం కన్నా నేను ఇక్కడ ఉంటాను. చూడండి, ఈ లోకంలో మనం ఏమి సంపాదించుకోవాలి తెలుసా, ప్రేమను సంపాదించుకోవాలి. నిజమైన యేసయ్య ప్రేమ మీ హృదయంలో ఉంటే డబ్బు ఒక లెక్క కాదు, ఈ లోకంలో ఉన్నది ఏమీ ఒక లెక్క కాదండి. అన్నిటిని మీరు ధారాళంగా ఇస్తారు, ధారాళంగా ఇవ్వడంలో మీకు చాలా సంతోషం ఉంటుంది, ఇవ్వడంలో ఆ సంతోషం మీకు ఉంటుంది. ఈరోజు నా దగ్గర ఏముందని ఆలోచించకుండా నేను ఇతరులకు ఏం చేయగలను, ఇతరులకు నేను ఏం చేయగలను అని ఆలోచించండి. ఆ సంతోషం మీ హృదయంలో చాలా గొప్పదండి. హల్లెలూయా, అది దేవుని ప్రేమ. ఏం ప్రేమ అండి? మానవ ప్రేమ కాదు, అది దేవుడు మీ హృదయంలో ఉంచుచున్న ప్రేమ. అయితే ఈరోజు ఇంకా ఒకవేళ ఈరోజు చివరిగా చూడాలంటే, ఓ బా, ఎక్కడైనా ఒక ఆటంకం ఉండాలి కదా. అంటే నేను ఇప్పుడు చెప్పింది సహోదర ప్రేమ చెప్పి దేవుని ప్రేమ చెప్పాను. ఈ ఫిలియా అనేది మూడవదండి. ఫిలియా, PHILIA, ఇంటిమేట్ లవ్ అని ఉంది. స్నేహితుల మధ్య ఏ రక్త సంబంధము లేని వారి మధ్య వస్తున్న ప్రేమకు పేరు ఫిలియా, PHILIA అని ఉంది. ఇంటిమేట్ లవ్, ఈ రీతిగా సహోదరుల ప్రేమ అని మనం చెప్పవచ్చు. ఈరోజు మనం చర్చ్లో ఉన్న వాళ్ళందరూ ఒకరినొకరు ఎలా పిలుస్తారు, ఎలా పిలుస్తారండి? బ్రదర్ అని, సిస్టర్ అని. నన్ను సిస్టర్ అని పిలుస్తున్న వాళ్ళు ఎన్నో వేల మంది ఉన్నారు. సారీ,
అదే రీతిగా బ్రదర్ అని పిలుస్తున్నవారు అంటే నోట్లో మాత్రం కాదండి. ఇప్పుడు చూడండి, మీ చర్చ్లో ఇది ఉంటుందని నమ్ముతున్నాను. ఎవరికైనా ఇంట్లో ఒక ఆపద ఉంటే మీరు అందరు పరిగెత్తుకొని పోరా? తప్పకుండా పోతారు. ఆ ప్రేమ ఉండాలంటే ఈ దేవుడు ఇచ్చిన ఈ సహోదరి, ఈ ఫిలియా అనే లవ్, ఆ ప్రేమ మీలో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చి కూర్చున్నాక నాకు సడన్గా ఎవరు గుర్తుకొచ్చారంటే, బైబిల్లో నేను చాలా చాలా అడ్మైర్ చేసిన ఒక ప్రేమ, సహోదర ప్రేమ అంటే దావీదు యోనతాన్, యోనతాన్ జోనతాన్, వీరి ప్రేమను గురించి చూస్తే అంటే ఈ రోజుల్లో సోల్టై అంటారు. సోల్టై మొన్న కూడా మీ పాస్టర్ గారు చెప్పారు, సోల్టై ఇది భార్య భర్త సంబంధంలో మాత్రమే ఉంటుంది ఈ సోల్టై అంటారు. కానీ నిజమైన ప్రేమ ఈ సోల్టై ఎక్కడ వచ్చిందంటే, వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ దావీదు గురించి రెండు వాక్యం ఉంది, మీరు తర్వాత చదవచ్చు. 1 సామ్యుయేల్ 18 2 సామ్యుయేల్ 1:23 1 సామ్యుయేల్ 18:1 ఉంది. యోనతాన్ హృదయము, యోనతాన్ అనుది తెలుగులో, యోనతాన్ హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. మిక్సింగ్ ఆఫ్ హార్ట్. ఇది ఒకవేళ సహోదరుల మధ్యనే జరగాలి లేదండి, సహోదరులు సహోదరిల మధ్య కూడా జరగవచ్చు. నేను నిజం చెప్తున్నా, నాతో మాట్లాడుతున్న ఎంతోమంది సహోదరులు ఉన్నారండి, కానీ తర్వాత కొందరు అసలు రూపం తెలిసిన తర్వాత నేను కొంతమందిని కట్ చేశాను, నన్ను వేరే రకంగా చూసిన కొందరు ఏం చేశాను, కట్ చేశాను. కానీ నిజంగా నిజంగా ఒక దైవజనురాలుగా, ఒక సహోదరిగా మాట్లాడుతున్న మంచి సహోదరులు ఈ లోకంలో ఉన్నారండి. అయితే అదే రీతిగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఒకవైపు చూస్తే దావీదు రాజేం కాలేదు, సామాన్య ఒక యవనస్తుడిగా వచ్చారు, కానీ యోనతాను రాజకుమారుడు. ఆయన వారి మధ్య కలిగిన ఆ ప్రేమ గురించి రాయబడి ఉంది, యోనతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను. ప్రాణ స్నేహితుడు అంటే అర్థం ఏమి తెలుసా? ప్రాణం పోయినా స్నేహిస్తారు, ప్రాణం పోయినా స్నేహిస్తారు. అది గుర్తుపట్టడం చాలా కష్టం. కొన్ని సంవత్సరాల క్రితం జడ్సన్ అయ్య గారు ఒక సేవకుణ్ణి ఆ రీతిగానే చెప్పు, ఓ నా ప్రాణ స్నేహితుడు. నేను అప్పుడే అన్నాను, జాగ్రత్తగా ఉండండి, పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నారు, కొన్ని రోజులు అసలైన కలరు తెలుస్తుంది. ఇప్పుడు అసలైన కలర్ తెలుసుకున్నా, నీకు మాత్రం ఫస్టే ఎలా తెలుసు అని నన్ను అడిగారు. కానీ నేను కొంచెం జాగ్రత్త అయినా నేను తప్పు చేసి ఉన్నాను, తెలియకుండా కొందరితో ఫ్రెండ్షిప్ చేసి తర్వాత బాధపడి కట్ చేయడం చాలా కష్టమైనదండి. కానీ ఇప్పుడు అనుభవంలో చాలా నేర్చుకున్నాను, చాలా జాగ్రత్తగా ఉంటాను ఫ్రెండ్షిప్ చేయడంలో. ఎందుకంటే వారికి ఎంత బాధ కలుగుతుందో తెలియదు, నాకు తర్వాత చాలా బాధ కలుగుతుంది. సో ఇక్కడ వారి ఇద్దరి మధ్య వచ్చిన సోల్టై ఎంత బలమైనదంటే, యోనతాన్ చనిపోయిన తర్వాత 2 సమయాల గ్రంథంలో మనం చూస్తున్నాం, 1:23 సౌలు యోనతాను తమ బ్రతుకునందు సరస్సులు కాని, తర్వాత రాయబడి ఉంది, మరణమందును వారు ఒకరిని ఒకరు ఎడబాసిన వారు కారు. మరణించిన తర్వాత కూడా నిజం చెప్పాలంటే దావీదు సౌలు కుటుంబంలో ఉన్న వారు అందరి మీద పగ తీర్చాలి. కానీ పగ తీర్చకుండా ప్రేమించే హృదయం ఎలా వస్తుందో తెలుసా? ఒక్కరొక్కరి మధ్య నిజమైన ఇటువంటి ప్రేమ వచ్చినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా నేను ఇందాకనే నేను చెప్పి సగం ముగించాను, దేవుని ప్రేమ. నేను చిన్నప్పుడు మా గ్రామంలో ఒక ఇల్లు కట్టారు, నేను చెప్పాను కదా పెద్ద ఇల్లు కట్టారు. మేము బెంగళూరులో చదువుతున్నప్పుడు నేను 4th క్లాస్లో, అప్పుడు కేరళ నుండి మా మమ్మీ కుటుంబం నుండి మా అంకుల్ పేరు పంపించారు. దానిలో పెద్దగా స్టీల్లో పేరు పెట్టారు, AGAPE అగపే కాటేజ్ అని పెట్టారు. ఎవరికి ఆ పేరు లేదు, ఇది ఏంటి అగపే అగపే అని అంటే, అప్పుడు మా మమ్మీ చెప్పారు, అగపే అంటే గాడ్స్ లవ్, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ గురించి చెప్పడానికి ఎంతైనా, అందుకే ఆ పాట చెప్పాను, పరలోకమును నేను వివరించగలను కానీ దేవుని ప్రేమను నేనేం చేయలేను, వివరించలేను. పౌలు రాస్తున్నాడు, అది ఎంత లోతైనది,
ఎంత వెడల్పైనదని ఒక్కరి అనుభవంలో మనకు తెలుసుకోవడము సాధ్యం కాదు. చిన్న పిల్లలు సండే స్కూల్లో ఇంగ్లీష్ కోరస్ నేర్పిస్తారేమో నాకు తెలియదు, నేర్పిస్తారా? ఓకే దాన్ని. నేను సండే స్కూల్లో నేను నేర్చుకున్న కోరస్ చాలా సంవత్సరాలు పిల్లలతో కలిసి ఇప్పుడు కూడా నేను పాడుకునేదాన్ని. గాడ్స్ లవ్ టు మీ ఇస్ వండర్ఫుల్, గాడ్స్ లవ్ టు మీ ఇస్ వండర్ఫుల్, గాడ్స్ లవ్ టు మీస్. మీకు తెలియదా? ఓ నేర్చుకోండి, ఇంకా ముందు మీ పాస్ట్ నేర్పించాలి. To me is wonderful, God's love's to me, it's so high, you can't get over it, so deep, you can't get under it, so wide, you can't get around it, God's love's to me. దీనికి అర్థం ఏంటంటే దేవుని ప్రేమ ఎంతో ఎత్తైనది, దానికి పైగా నేను వెళ్ళలేను. దేవుని ప్రేమ ఎంతో వెడల్పైనది, దాని చుట్టూ నేను పోలేను. ఈరోజు ప్రపంచాన్ని 24 అవర్స్లో మీరు చుట్టి రావచ్చండి ఫ్లైట్లో, బట్ యు కెనాట్ రీచ్ ద లవ్ ఆఫ్ గాడ్. మీరు ఎంత సమీపంగా దేవుని పోయి ఇంతే దేవుని ప్రేమ అనే దేవుని ప్రేమను అనుభవించిన మీ అందరికన్నా నేను అనుభవించున్నానండి ఎక్కువ. కొన్ని సాక్ష్యాలు మాత్రమే చెప్పాను. ఎన్నో ఆపదల నుండి, ఎన్నో మరణము, ఆత్మహత్య చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా దేవుడు నన్ను కాపాడాడు. ఇప్పుడు వరకు నేను ఎన్నో సాక్ష్యాలు చెప్పని లేని సాక్ష్యాలు నా జీవితంలో ఉంది. ఈరోజు నేను దేవుని ఇంత పిచ్చిగా ప్రేమించడానికి కారణం ఏమిటంటే నాకేదో ఎవరో ఇస్తున్నారని కాదండి. ఐ లవ్ గాడ్. ఏమున్నా లేకపోయినా, నా ప్రాణమే పోయినా కూడా, ప్రాణమే పోయినా కూడా నేను దేవుని ప్రేమను మాత్రం అసలే మర్చిపోలేను. ఈరోజు మనకు అన్నిటికన్నా తృప్తి ఇచ్చేది, మీరందరూ రుచించలేదండి, నేను రుచించాను, నేను రుచించాను. కాబట్టి ఈరోజు దేవుని ప్రేమను రోజు 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 అధికంగా అనుభవిస్తున్నాను. నేను కూడా అధికముగా దేవుని ఏం చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అటువంటి ప్రేమ మనకు కావాలి. అందుకే చాలా రెఫరెన్స్ ఉంది మీరందరి, ఆల్రెడీ నేను మీకు చెప్పాను దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పాడు. తర్వాత రాయబడింది 1 యోహాను 4:18, అదే 8వ వచనం మనం చదివిన వాక్యం, అదే 1 యోహాను 4:16లో రాయబడి ఉంది, ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉండును, దేవుడు వాణి యందు నిలిచి ఉండును. కొన్ని రోజుల క్రితము ప్రయాణంలో దేవుడు నాకు ఒక రెవల్యూషన్ ఇచ్చారు, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల మేము వచ్చి ఆయనలో నివాసం చేద్దుము అని ఉంది. ఇంకా యేసు చెప్పుచున్నాడు, నేను తండ్రి అందును, తండ్రి నాయందును, మేము మీ అందును, మేము ఎలా ఉన్నామో మీరు నాయందును, నేను మీ అందును. అర్థమైందా ఎవరికైనా? కన్ఫ్యూజన్గా ఉంది కదా, ఇది చాలా అదేలా, నేను ఆయనలోను ఆయన నాలోను. కోడిగుడ్డు ఉంది కదా, కోడిగుడ్డు పైన మాత్రం పగల కొట్టి కోడిగుడ్డును చూస్తే పైన ఒక లేయర్ ఉంది కదా, పొట్టు ఉంది, తర్వాత ఏం కనబడుతుంది, ఎల్లో కలర్ కనబడుతుంది, మధ్యలో ఏం కనబడుతుంది, మధ్యలో ఎల్లో కనబడుతుంది, తన్ బయట ఏం కనబడుతుంది, వైట్ కనబడుతుంది. ఇప్పుడు ఆయన మీలోను, ఆయనలో మీరు అంటే మీరు ఎక్కడ ఉన్నారు తెలుసా? జస్ట్ సింపుల్గా చెప్తున్నాను, ఇది పెద్ద టాపిక్. మీరు ఎక్కడ ఉన్నారు తెలుసా? నాకు బయట ఆయన ఉన్నాడు కవరింగ్గా, ఆయనలో నేను ఉన్నానంటే నేను నాకు చుట్టూ ఆయన ఉన్నాడు, నాతో ఆయన ఉన్నాడు. మీరు దేవుని ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆయన అంటున్నాడు, మేము వానిలో వచ్చి నివాసం చేస్తాం, వీ విల్ కమ్ అండ్ డ్వెల్ ఇన్ హిమ్. ఇప్పుడు చాలామంది పరిశుద్ధాత్మ అనుభవం గురించి మాట్లాడతారు, అంటే మీతో ఉంటున్న దేవుడు గొప్పదా, మీలో ఉంటున్న దేవుడు గొప్పదా అండి. మీరు అడగాలి, ప్రభువా నాలో వచ్చి నాతో అంటే మీకు డౌట్ వచ్చేస్తుంది, నాతో ఆయన ఉన్నాడా లేదా, ఉన్నాడా లేదా, కానీ నాలో ఉన్నాడని నిశ్చయత వచ్చినప్పుడు 24/7 ఏంటండి 24 గంటల సేపు ఆయన నాలోనే ఉంటాడు. నే దేవుడు నాకు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్,
మీరు నమ్మినా సరే నమ్మకపోయినా సరే ఏం తెలుసా, ఏ స్పిరిట్ అంటే ఏ దురాత్మ అయినా సరే ఏ విధమైన దుష్టశక్తి అయినా సరే మా ఇంటి దగ్గరకు వస్తుంది అంటే కూడా నాకు తెలిసిపోతుందండి. ఒకసారి దుబాయ్కి వెళ్ళాను, ఆ హోటల్లో నన్ను విడిచిపెట్టి జడ్సనయ్య గారు కెమెరా కొనడానికి వెళ్ళిపోయారు. పెద్ద హోటల్, నా బెడ్ చుట్టూ తెర ఉందండి, మంచి నిద్రలో ఉన్నాను, ఏదో ఒకటి మూవ్ అవుతున్నప్పుడు ఆ తెర, అక్కడ ఫ్యాన్ లేదు ఏం లేదు, ఓన్లీ ఏసీ రూమ్స్, ఆ తెర మూమెంట్లో అక్కడ సౌండ్ వినపడినది. అది ఫస్ట్ టైం అరబ్ వాయిసెస్ వినపడినదండి. ఎవరు మాట్లాడుతున్నారని సగం నిద్రలో మేలుకొని చూసినప్పుడు నా కల్లార దయ్యములను చూశానండి. ఆ రీతిగా చాలాసార్లు చూసి ఉన్నాను. మీలో దేవుడు ఉంటే మీకు విరోధంగా ఈ ప్రపంచంలోనే ఎంత బలమైన దుష్టశక్తులు వచ్చినా కూడా ఆ యొక్క గోడను దాటి వచ్చి మిమ్మల్ని తాకడం అసాధ్యమండి. హల్లెలూయా. ఈరోజు మీరు కోరుకోండి. అన్నిటికన్నా బలమైంది ఏం తెలుసా, ఏ వరము కాదు. దేవుని మహిమార్థమై చెప్తున్నాను, దేవుడు నాకు 9 కృపావరములు ఇచ్చి ఉన్నాడు. కానీ ఎప్పుడు గురించి దాని గురించి అతిశయపడను. నాకు ఉన్న పెద్ద సంతోషం తెలుసా, దేవుడే నా సొత్తు, గాడ్ ఈజ్ మై రివార్డ్. అబ్రహాంను చూసి దేవుడు అంటున్నాడు, నీకు అత్యధిక బహుమానై నేనున్నా. అబ్రహాముడితో ఏమిస్తావు తండ్రి, నాకు పిల్లలు లేరు. నేనంటాను నాకు ఏమున్నా లేకపోయినా మై హైయెస్ట్ రివార్డ్ ఈజ్ గాడ్, దేవుడే నాకు అత్యధిక బహుమానం అని చెప్పడం ప్రారంభించండి. మేము చుట్టూ ఆకర్షిస్తున్న ఏ శోధన అయినా ఏ శ్రమ అయినా ఏదో బూడిదిలాగా అలా కలిసిపోతుందండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. చాపలు కొట్టి దేవుని మైంపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను దేవునితో చెప్పాను, ప్రభు నేను కరెక్ట్ టైం ముగించాలని. నేను కొంచెం ఎక్కువ టైం అయింది, ఇప్పుడే వాచ్ చూస్తున్నానండి. నిజంగా అది చూడలేదు, కన్ను కనబడలే. నేను ఇప్పుడు నా మైండ్లో నాలో దేవుడు ఉన్నాడని చెప్పడానికి చెప్తున్నా. ఇది ఫస్ట్ టైం కాదు, పుల్పిట్లో నిలబడతాను కొన్నిసార్లు, మాకు టైమింగ్ ఉండదండి కొన్నిసార్లు. నాకు జడ్సనగా ఆయన అంటారు, నువ్వు కరెక్ట్గా 35 మాట్లాడాలి, వాచ్ ఏం చూడను, కరెక్ట్గా ముగించి వాచ్ చూస్తాను. ఆ ఈవెన్ సెకండ్ ముళ్ళు కూడా అటు ఇటు పోదు. ఇప్పుడు ఏం తెలుసా టైం, 10 అండి, కరెక్ట్గా 10. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నేను చెప్పిందంతా మర్చిపోకండి, అనుభవ రూపంలో చెప్పాను. దేవుణ్ణి సమీపించడం సమీపించకపోవడం మీ చేతిలో ఉంది, మీ చేతిలో ఉంది. లేదంటే ఉన్నట్టే ఉంటారు. ఇటువంటి ఇంకా 10 ఫ్యామిలీ కాన్ఫరెన్స్ మీరు అటెండ్ అయినా మీ జీవితంలో మార్పే రాదు. రావాలని కోరుకోండి. పౌల్ అంటాడు, మీరు నావలే నన్ను పోలివారై, బీ లైక్ మీ అంటాడు పౌల్. ఈరోజు ఒక తల్లిగా నేను చెప్తున్నాను, ఒక సేవకురాలుగా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను పాస్టర్ గారు మధ్యాహ్నం చెప్పారు, సిస్టర్లాగా కాదు ఇంకా అంతకన్నా ఎక్కువ వాడబడాలని కోరుకోండి, ధారాళంగా కోరుకోండి. నాకేం ప్రాబ్లం లేదు. ఒకసారి కర్ణాటకకి వెళ్ళానండి, అక్కడ ఒక పాస్టర్ ఉన్నారు, జాన్ పాల్ గారని, పెద్ద పెద్ద మీటింగ్స్ కండక్ట్ చేస్తాడు ఎలిమెంట్స్ని. అప్పుడు నేను పోయినప్పుడు వర్షం పడింది, కానీ దేవుని సన్నిధి ఎంత బలంగా ఉందంటే నాకు గొడుగు పట్టుకు అని నిలబడ్డాడు. అప్పుడు స్టేజ్లో పెద్ద 100 స్టేజ్ అండి, ప్రజలందరూ అలా నడుచుకుని వచ్చారు. నాకు నడవడానికి చీర అంతా అతుక్కోపోయింది. నేను ఇక్కడ పడి లార్డ్ టచ్ దెమ్ లార్డ్ అన్నాను. మొత్తం అందరూ పడిపోయారు. అక్కడక్కడే స్వస్థతలు జరిగింది, అక్కడక్కడే దయ్యాలు పారిపోయింది, ఇంకా వాళ్ళందరూ లేచి వెళ్ళిపోయారు. నా దగ్గర గొడుగు పట్టుకొని ఆయన అన్నాడు, సిస్టర్ విదిన్ 5 ఐ టూ విల్ గెట్ యువర్ అనాయింటింగ్ అన్నాడు. ఇంకా 5 మీకున్న అభిషేకము నేను కూడా పొందుకుంటాను. నేను నవ్వుకుంటా చెప్పాను, వెరీ వెల్ బ్రదర్, వెరీ వెల్, గెట్ ఇట్ బ్రదర్ అని చెప్తూ మెల్ల ఏం చెప్పాను తెలుసా, మీరు 5 నా లెవెల్ వచ్చేదాకా మీకోసం వెయిట్ చేస్తుంటానా, ఐ విల్ బీ అన్ హయ్యర్ మోర్ దెన్ యూ, మోర్ హయ్యర్ అని. ఇంకొక 5 నేను పైకి వెళ్ళండి. నా స్థానానికి ఎవరైనా మీరు వస్తున్నారంటే నేను చాలా సంతోషపడతానండి. అంతకన్నా ఎక్కువ అవ్వండి, అంతకన్నా ఎక్కువ. దేవుణ్ణి అధికంగా ప్రేమించాలి, దేవుణ్ణి అధికంగా స్తుతించాలి. నాకు దేవుని ప్రేమ తప్ప ఇంకా వేరేమీ లోకంలో. మీరు పాడతారండి, ఇప్పుడు పాడబోతున్నాను,
మీరు పాడతారు, నిన్నే ఎక్కువ ప్రేమిస్తానయ్యా, నీ మాట చాలయ్యా, ఏంటండి మీ చూపు చాలయ్యా, నిజమేనా? లోపల ఉండేది ప్రభువా నాకెప్పుడు అది ఇస్తావు, నాకెప్పుడు ఇది ఇస్తావు, అది అర్థం అది కాదు. నిజంగా మీ హృదయం నుండి చెప్తారా? నాకు ఈ పాట తెలియదు, కొన్ని రోజులుగా నేర్చుకున్నాను ఈ పాట. నేను ఎక్కువ తమిళ్ వర్షిప్ చేస్తాను, తమిళ్ ఇంగ్లీష్, కానీ ఈ పాట నాకు చాలా నచ్చింది. నచ్చినప్పుడు వెంటనే నేర్చుకుంటాను. మీరు ఇప్పుడు ఏం పాడబోతున్నారే, రెండు పాట అనుకున్నాను. నిజంగా మీరు చెప్పండి, ప్రభువా నీ మాట నాకు చాలు, నీ వాక్యం నాకు చాలు, మీ నోట్లో నుండి వస్తున్న మాట నాకు చాలు, నీ ప్రేమ నాకు చాలు, నీ తోడు నాకు చాలు, నీ నీడ నాకు చాలు. ఆయన మీరు చాలు 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 అని ఎంత అంటారో, మీ చాలు అంతే చెప్పే వరకు మీకు అన్ని ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటాడండి. యూ కెన్ నెవర్ స్టాప్ గాడ్. నేను ఎప్పుడు అంటాను, యూ కెన్ నెవర్ అవుట్బీట్ గాడ్. నేను దశభాగం కన్నా, నిజం చెప్తున్నా, దశభాగం కన్నా దేవుణ్ణి శోధించడానికి కాదు, రహస్యంగా 20% దశభాగం ఇచ్చాను ఒకరోజు. ఇచ్చి అనుకున్నాను, ఈరోజు నాకు మీటింగ్ లేదు, ఈ నెల ఏమవుతుందో చూద్దాం. నెక్స్ట్ మంత్ ఎవరో మా గేట్కి వచ్చి వాచ్మెన్ దగ్గర, అమ్మగారి దగ్గర ఈ కవర్ ఇవ్వండి, నన్ను కలవలేదు కూడా, ఇచ్చి వెళ్ళిపోయారు. చూస్తే నేను ఇచ్చిన దశభాగం కన్నా ఇంకా 4 అంతులు. దేవుడు అన్నాడు, యూ కెనాట్ కాంపీట్ విత్ మీ, నాతో నువ్వు ఏం చేయలేవు, పోటీ పడలేదు. ట్రై గాడ్. నాకు ఈ స్టేట్మెంట్ చాలా ఇష్టం, ట్రై గాడ్. మానవులను వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని ఓడిపోయారేమో, నేను మిమ్మల్ని అంటున్నాను, ట్రై చేయండి దేవుణ్ణి. టెస్ట్ గాడ్ అని చెప్పలేదు, ట్రై గాడ్, ట్రై గాడ్. ఈ రోజు నుండి ప్రారంభించండి, తప్పకుండా మీరు దేవునిలో బలపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. పాడదామా, పాడిన తర్వాత జస్ట్ కొన్ని నిమిషాలు స్వస్థత ప్రార్థనలు చేసి నేను వెంటనే వెళ్ళిపోతాను. నా ప్రయాణం గురించి ప్రార్థన చేయండి. ఈరోజు నాకు ప్రయాణం ఉంది, రేపు ఒక పెళ్ళి, ఇంట్లో ఒక అమ్మాయి, నువ్వు వస్తేనే పెళ్లి చేసుకుంటాను ఆంటీ, లేకపోతే పెళ్ళే చేసుకోనని ఉదయం ఉన్న పెళ్ళి మధ్యాహ్నం పెట్టుకున్నది, సరే పోగానే పెళ్ళి ఇంటికి పోవాలి. ప్రార్థన చేసుకోండి, పడదామా. థ్యాంక్ యూ లార్డ్. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఎవరైనా హెల్ప్ చేయండి. Oh,
God.